అందరికీ నమస్కారం. ఈరోజు కాంతి అనే పాఠ్యాంశం గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో ముఖ్యంగా కాంతి పరావర్తనం, కాంతి వక్రీభవనం అనే రెండు అంశాల గురించి మనం వివరంగా చర్చిస్తాం. ఇంకా కాంతి రుజుమార్గ ప్రయాణం, కాంతి పరిక్షేపణం ఇటువంటి అంశాలను కూడా చూద్దాం. ఈ పాఠ్యాంశం పూర్తయ్యేసరికి మీరు ఏమేమి నేర్చుకుంటారు, ఏమేమి వివరించగలుగుతారు అనే విషయాన్ని ఒకసారి చూడండి. కాంతి పరావర్తనం గురించి ఒక ఉదాహరణతో వివరించగలరు, కాంతి పరావర్తన నియమాలను తెలుపగలరు, దర్పణ సూత్రం, ఆవర్ధనం మరియు వాటిలోని అంటే ఆ సూత్రాలు ఆవర్ధనాలకు సంబంధించిన గణిత వాక్యాల్లో పదజాలాల గురించి మీరు వివరించగలుగుతారు, దర్పణ సూత్రం, కడక సూత్రంతో సమస్యలు సాధించగలుగుతారు, వివిధ దర్పణాల ఉపయోగాలను తెలపగలుగుతారు, అదేవిధంగా సంజ్ఞా సాంప్రదాయ నియమాలను తెలపగలుగుతారు, దర్పణాలు కటకాలతో ఏర్పడే ప్రతిబింబాలను ప్రయోగపూర్వకంగా చూపగలుగుతారు, అదేవిధంగా నిజ జీవితంలో దర్పణాలు కటకాలు ఏ ఏ సందర్భాల్లో వినియోగిస్తామో వాటికి ఉదాహరణలు ఇవ్వగలుగుతారు. ఇవన్నీ మీరు నేర్చుకుని వివరించడం, అదేవిధంగా గణితపరంగా గణించి చెప్పగలగడం ఇవన్నీ చేయగలుగుతారు. మొదటగా కాంతి రుజుమార్గ ప్రయాణం గురించి తెలుసుకుందాం. కాంతి సూర్యుడు, వెలుగుతున్న కొవ్వొత్తి, తర్వాత వెలుగుతున్న విద్యుత్ బల్బు ఇటువంటి వాటి నుంచి కాంతి వెలువడుతుంది, కాబట్టి వీటిని కాంతి జనకాలు అంటారు. ఈ కాంతి జనకం నుండి బయలుదేరిన కాంతి జనకం నుండి అన్ని వైపులా సరళ రేఖా మార్గంలో ప్రయాణం చేస్తుంది. కాంతి జనకం నుండి అన్ని వైపులా సరళ రేఖా మార్గంలో కాంతి ప్రయాణిస్తుంది. ఒక చోటు నుండి మరొక చోటికి ప్రయాణించేటప్పుడు తక్కువ సమయం పట్టే విధంగా సరళ రేఖా మార్గాన్ని ఎంచుకుంటుంది. మనం కూడా ప్రయాణించేటప్పుడు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే తక్కువ సమయం పట్టే మార్గాన్ని మనం ఎంచుకుంటాం. అదేవిధంగా కాంతి కూడా తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకుంటుంది. ఈ విషయాన్ని పియరీ డి ఫెర్మాట్ అనే శాస్త్రవేత్త తెలపడం జరిగింది, కాబట్టి దీన్ని ఫెర్మాట్ సూత్రం అని కూడా అంటాం. అదేవిధంగా చాలా సంవత్సరాల క్రితమే ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకున్నారు. ఎలాగంటే వివిధ వస్తువులకు ఏర్పడే నీడల ఆకారాలు, పరిమాణాల ఆధారంగా కాంతి సరళ రేఖా మార్గంలో ప్రయాణిస్తుందని గుర్తించారు. అదేవిధంగా పిన్హోల్ కెమెరా వంటి పరికరాలు కాంతి రుజుమార్గ ప్రయాణం అనే భావనకు తగిన ఆధారాన్ని ఇస్తున్నాయి. మీరు వీటి గురించి ఇంకా వివరంగా తెలుసుకోదలుచుకుంటే 6వ తరగతి సామాన్య శాస్త్రం పాఠ్యపుస్తకంలో కాంతి, నీడలు, ప్రతిబింబాలు అనే పాఠ్యాంశం ఉంటుంది. అందులో నీడలు ఎలా ఏర్పడతాయి, నీడల యొక్క ఆకారానికి కాంతి రుజుమార్గ ప్రయాణానికి సంబంధం ఏంటి అనే విషయాన్ని, అదేవిధంగా పిన్హోల్ కెమెరాలో ప్రతిబింబం తలక్రిందులుగా పడడానికి కారణం ఏంటి అనే వివరణలు కూడా పూర్తిగా ఉన్నాయి. వాటిని ఒకసారి చదివి తెలుసుకోవచ్చు. కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది కాబట్టి మనకు వస్తువుల యొక్క నీడలు, వాటి ఆకారాలు, వస్తువుని పోలి ఉండడం, కొన్ని కొన్ని సమయాల్లో వస్తువుల కంటే పెద్దగా పొడవైన నీడలు ఏర్పడడం ఇవన్నీ జరుగుతున్నాయనేది మనకు కాంతిని సరళ రేఖలుగా గీసినప్పుడు మాత్రమే అది జరగడానికి అవకాశం ఉందనేది మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా ఫెర్మాట్ సూత్రం అని. ఫెర్మాట్ సూత్రం చెప్పినట్లుగా కాంతి ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ప్రయాణించేటప్పుడు తక్కువ సమయం పట్టే మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గం గుండా ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయడం వల్ల కాంతి ఎల్లప్పుడూ సరళ రేఖా మార్గంలోనే ప్రయాణిస్తుంది. అయితే మరి ఏదైనా వస్తువులు అడ్డు వచ్చినప్పుడు, అంటే ఆ వస్తువుల గుండా కాంతి ప్రయాణించగలిగితే దూసుకొని వెళ్ళిపోతుంది, ప్రయాణించలేకపోతే అక్కడి నుంచి పక్కకి తన మార్గాన్ని మరల్చుకుంటుంది. ఈ విధంగా కాంతి ఏ ఏ పదార్థాల గుండా అయితే ప్రయాణించుకుంటూ వెళ్ళగలదో అటువంటి పదార్థాలని పారదర్శక పదార్థాలు అంటారు. కాంతి ప్రయాణానికి అనుకూలించని
పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. ఇప్పుడు మన ఎదురుగా ఉండే గోడ, పుస్తకం, మన బల్ల, ఇటువంటి అన్నిటిలోంచి కాంతి వాటి గుండా వెళ్ళలేదు, తగిలి పక్కకు వెళ్ళిపోతుంది. అలాంటి పదార్థాలను అపారదర్శక పదార్థాలు అంటారు. గాజు, తర్వాత నీరు, ఇటువంటి పదార్థాల గుండా కాంతి ప్రయాణించగలుగుతుంది. ఇటువంటి పదార్థాలని పారదర్శక పదార్థాలు అంటారు. పారదర్శక పదార్థాల గుండా వెళ్ళేటప్పుడు కాంతి కొన్ని నియమాలకు అనుగుణంగా ప్రయాణిస్తుంది. అదేవిధంగా అపారదర్శక పదార్థాలపై పడి వెనక్కు మరలినప్పుడు కొన్ని నియమాలని అది పాటిస్తుంది. ఆ విషయాల గురించి ఇవాళ క్లియర్గా తెలుసుకుందాం. కాంతి పరావర్తన సూత్రాలు. అసలు కాంతి పరావర్తనం అంటే ఏంటి? ఏదైనా అపారదర్శక పదార్థంపై కాంతి పడినప్పుడు ఆ పదార్థం గుండా కాంతి ప్రయాణం చేయలేదు, అందుకని వెనకకు మరలుతుంది. అలా వెనకకు మరలనే కాంతి పరావర్తనం అంటాం. వెనకకు మరలం అంటే వచ్చిన దారిలోనే వెళ్ళిపోవడం అని కాదు, ఏ వైపుగా వచ్చి ఆ పదార్థానికి లేదా ఆ వస్తువుకు తగిలిందో అదే వైపుగా వెనకకు మరలుతుంది. ఆ మళ్ళేటప్పుడు కొన్ని నియమాలను పాటిస్తుంది. ఆ సూత్రాలని మనం ఇక్కడ చూస్తున్నాం. వాటినే కాంతి పరావర్తన సూత్రాలు అంటారు. మొదటిది ఏంటంటే యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, అంటే పతన కోణం పరావర్తన కోణానికి సమానం అని అర్థం. ఈ పతన కోణం ఏంటి, పరావర్తన కోణం ఏంటి వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు కాంతిని వెనకకు మరల్చగల పదార్థాలు అపారదర్శక పదార్థాలు అనుకున్నాం కదా. అందులో పూర్తి స్థాయిలో కాంతిని వెనకకు మరల్చి పంపించేది అద్దం. ఈ అద్దం ఒక అపారదర్శక పదార్థం. ఇక్కడ మీకు ఏసి అనే ఒక రేఖాఖండం కనపడుతుంది కదా, ఆ రేఖాఖండంపై అద్దాన్ని అంటే సమతల దర్పణాన్ని, రోజు మనం ముఖం చూసుకునే అద్దాన్ని లంబంగా నిలబెట్టామనుకుందాం. ఈ కాగితం భూమి మీద ఉంటే లంబంగా 90 డిగ్రీస్ కోణంతో దాని మీద అద్దాన్ని నిలబెట్టామనుకుందాం. ఈ బి అనేది ఏసీకి మధ్య బిందువు. ఈ బి దగ్గర ఒక నిలువు రేఖ గీశాం, దీన్ని లంబము అంటాం. మనం ఇక్కడ పెట్టిన అద్దానికి ఈ పాయింట్ వద్ద లంబము. ఇప్పుడు ఒక లేజర్ లైట్ తీసుకొని మీరు ఈ రేఖలు కనపడుతున్నాయిగా, 1, 2, 3, 4 రేఖాఖండాలు ఉన్నాయి. 1వ రేఖాఖండం వెంబడి లేజర్ లైట్ ద్వారా మీరు కాంతిని ప్రసరింపజేస్తే ఆ కాంతి కిరణం 4వ రేఖ గుండా వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ అద్దం ఉంది కదా, ఇలా వచ్చిన కాంతి కిరణం అద్దానికి తగిలి పరావర్తనం చెంది ఈ 4వ రేఖ గుండా వెళ్ళిపోతుంది. అదేవిధంగా 2వ రేఖాఖండం ద్వారా మీరు కాంతిని ప్రయాణించేటట్లు చేస్తే అది అద్దానికి తగిలాక ఈ 3వ రేఖాఖండం మార్గంలో వెళ్ళిపోతుంది. ఇక్కడ 1వ రేఖాఖండానికి లంబానికి మధ్య ఉన్న కోణం 60 డిగ్రీలు, అదేవిధంగా లంబానికి 4వ రేఖాఖండానికి ఉన్న కోణం 60 డిగ్రీలు. అంటే లంబం నుంచి 60 డిగ్రీల కోణంతో కాంతి వచ్చి అద్దం మీద పడితే మళ్ళీ లంబం నుంచి 60 డిగ్రీల కోణంతో ఉన్న రేఖ వెంబడే కాంతి వెళ్ళిపోతుంది. అదే లంబం నుంచి 30 డిగ్రీల కోణంతో ఈ రేఖాఖండం ఉంది కదా రెండవది, దీని వెంట కాంతి వచ్చి పడితే ఈ లంబం నుంచి యువతల వైపు 30 డిగ్రీల కోణం చేసే మరో రేఖాఖండం 3వ రేఖాఖండం ఉంది కదా, ఈ మార్గంలో కాంతి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ పతన కోణం ఎంత ఉందో పరావర్తన కోణం అంతే ఉంది. లంబంతోటి పతన కిరణం చేసే కోణాన్ని పతన కోణం అంటాం, లంబంతోటి పరావర్తన కిరణం చేసే కోణాన్ని పరావర్తన కోణం అంటాం. ఇలా అద్దంపైకి వచ్చి పడే కాంతి కిరణాన్ని పతన కిరణం అంటాం, అద్దం నుంచి వెళ్ళిపోయే కిరణాన్ని పరావర్తన కిరణం అంటాం. పతన కిరణానికి లంబానికి మధ్య ఉన్న కోణం పతన కోణం, అదేవిధంగా లంబానికి పరావర్తన కిరణానికి మధ్య ఉన్న కోణం పరావర్తన కోణం. ఇలా కాంతి ఏ సందర్భంలో అయినా సరే పరావర్తనం చెందింది అంటే ఖచ్చితంగా అక్కడ ఈ పరావర్తన సూత్రం పాటింపబడుతుంది. ఈ పతనం చెందిన బిందువు వద్ద గీసిన లంబంతో పతన కిరణం ఎంత కోణం చేస్తుందో పరావర్తన కిరణం అంతే కోణం చేస్తుంది. దానికే పతన కోణము పరావర్తన కోణము సమానమని చెప్తాం. దీన్ని కాంతి పరావర్తన సూత్రాల్లో మొదటిదానిగా పరిగణిస్తాం. ఇక రెండవది చూద్దాం. ఇప్పుడు ఈ రెండవ అంశాన్ని పరిశీలించడానికి మీరు మీ స్నేహితులతో కలిసి ఒక కృత్యాన్ని నిర్వహించాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ ఉన్నారు, ఏబీసీ అనే ముగ్గురు స్నేహితులను మీరు కలిపి ఈ అద్దానికి నలువైపులా నలుగురు ఉండే విధంగా నిలబడవచ్చు.
మీకు ఈ అద్దంలో అద్దం నేల మీద ఉంచబడింది, నేల తలంపై ఉంచబడింది. అంటే ఇది అద్దం పైకి చూస్తున్నట్టుగా, ఆకాశం వైపు చూస్తున్నట్టుగా ఉంటుంది. ఇందులో మీ ఎదురుగా ఉన్న బి అనే స్నేహితుని ప్రతిబింబాన్ని మీరు చూడగలుగుతారు, మీ ప్రతిబింబాన్ని తను చూడగలుగుతారు. కానీ ఏ ప్రతిబింబం కానీ సి ప్రతిబింబం కానీ మీకు కానీ మీ ఎదురుగా ఉన్న బి కానీ కనపడదు. కానీ ఏ సి వీరిద్దరూ పరస్పరం వాళ్ళ ప్రతిబింబాలను వాళ్ళు అద్దంలో చూసుకోగలుగుతారు. అంటే ఏ ప్రతిబింబాన్ని సి చూడగలుగుతారు, సి ప్రతిబింబాన్ని ఏ చూడగలుగుతారు. ఇక్కడ ఏ అనే అమ్మాయి దగ్గర నుంచి కాంతి వచ్చి ఈ అద్దంపై పడితే అది పతన కిరణం. ఈ అద్దానికి లంబంగా ఇలా ఒక కర్రను నిలబెట్టినట్టుగా ఊహించుకుంటే అది లంబం. ఇక్కడ నుంచి సి వైపు వచ్చేది పరావర్తన కిరణం. ఈ పతన కిరణము, లంబము, పరావర్తన కిరణము ఈ మూడు ఒకే తలంలో ఉంటాయి. ఇది కాంతి పరావర్తన సూత్రాల్లో రెండవది. పతన కిరణం, లంబం, పరావర్తన కిరణం ఒకే తలంలో ఉంటాయి. మీ దగ్గర నుంచి వెళ్ళి ఇక్కడికి వచ్చిన కిరణాన్ని పతన కిరణం అంటాం, ఇక్కడ లంబం, అదేవిధంగా ఈ బి వైపు వెళ్ళేది పరావర్తన కిరణం. ఈ పతన కిరణం, లంబం, పరావర్తన కిరణం ఈ మూడు కూడా ఒకే తలంలో ఉంటాయి. ఇలా ఒకే తలంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు పరస్పరం చూసుకోగలుగుతారు. ఒకవేళ బి అనే వ్యక్తి ఒక అడుగు దూరం ఇటు కదిలాడు అనుకోండి, అప్పుడు ఈ తలంలో తను లేకపోవడం వల్ల మీరు ఒకళ్ళనొకళ్ళు ప్రతిబింబాలని అద్దంలో చూసుకోలేరు. అటువంటిప్పుడు మీరు కూడా ఒక అడుగు అటు జరగాల్సి ఉంటుంది. తను ఇటు జరిగాడు కదా, మీరు అటు జరిగితే అప్పుడు ఈ పతన కిరణం, లంబం, పరావర్తన కిరణం ఇటు వచ్చింది, ఇవి మూడు ఒకే తలంలో ఉండి అప్పుడు మాత్రమే మీరు పరస్పరం ఒకరినొకరు ప్రతిబింబాలని అద్దంలో చూసుకోగలుగుతారు. ఇప్పుడు తెలిసింది కదా పరావర్తన సూత్రాల్లో మొదటిది పతన కోణము పరావర్తన కోణం సమానం, యాంగిల్ ఐ ఈజ్ ఈక్వల్ యాంగిల్ ఆర్. రెండవది పతన కిరణం, లంబం, పరావర్తన కిరణం ఒకే తలంలో ఉంటాయి. ఇది సమతల దర్పణాల్లోనే కాదు, ఎటువంటి దర్పణాల్లో అయినా ఈ సూత్రాలు ఇదే విధంగా వర్తిస్తాయి. ఇప్పుడు సమతల దర్పణం వలన ప్రతిబింబం ఎలా ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఈ క్యాండిల్ కొవ్వొత్తి అనే వస్తువు నుంచాం, ఆ వస్తువు నుంచి వచ్చే కాంతి ఇక్కడ అద్దానికి తగిలి ఇటువైపుగా వస్తుంది. అయితే ఇక్కడ చూస్తున్న అబ్బాయి ఈ కాంతి కిరణాలు ఎక్కడో లోపలి నుంచి వస్తున్నట్టుగా భావిస్తాడు, కాబట్టి ఈ వస్తువు యొక్క ప్రతిబింబం అక్కడ అద్దం లోపల ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ వస్తువు ఇక్కడున్నా సరే, ఎంతో దూరంగా ఉన్నా సరే, చాలా మనకు మన ఎదురుగా కాకుండా ఎక్కడో దూరంగా ఉన్నా సరే, కాంతి అద్దం లోపల నుంచి వస్తున్నట్టుగా ఈ అబ్బాయి అద్దంలో ప్రతిబింబాన్ని చూస్తారు. ఉదాహరణకు ఇక్కడ కొవ్వొత్తి కాకుండా ఏదైనా కొండ యొక్క ప్రతిబింబం అద్దంలో చూసినా సరే కొండ ఎక్కడో దూరంగా ఉంటుంది, ఇక్కడ మాత్రం అద్దంలో కొండ యొక్క ప్రతిబింబం కనబడుతుంది. అద్దం లోపల కొండ ఉన్నట్లుగా, అక్కడి నుంచి కాంతి వస్తున్నట్టుగా ఈ అబ్బాయి గ్రహిస్తాడు. కాబట్టి దీన్ని ప్రతిబింబం అంటాం. ఇది అసలు వస్తువు. వస్తువు మనకు ఎదురుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దాని నుంచి వచ్చే కాంతి అద్దంలో పడి మన వైపు రావడం వల్ల ఇక్కడ ఆ ప్రతిబింబాన్ని మనం అద్దంలో చూడగలుగుతాం. అదేవిధంగా ఈ విషయాన్ని మనం రేఖలతో తెలియజేయడం ఎట్లా? ఓ అనేది ఒక వస్తువు అనుకోండి, ఇది బిందురూప వస్తువు. ఈ వస్తువు ఒక బిందు అంత ఉంది. అయితే ఈ బిందు నుంచి వచ్చే కాంతి కిరణాలు ఎన్నైనా వచ్చి అద్దంపై పడవచ్చు. మనం రెండు కాంతి కిరణాలు చూస్తున్నాం. ఈ కాంతి కిరణం ఇక్కడ పడింది, ఇక్కడ ఈ బిందువుని పతన బిందు అంటాం. పతన బిందు వద్ద ఈ అద్దానికి లంబం గీశాం. అయితే ఈ లంబము పతన కిరణం, ఈ మధ్య కోణం పతన కోణం. అదేవిధంగా ఈ లంబము ఇది పరావర్తన కిరణం, అంటే ఇలా పతనం చెందిన కిరణం ఇటు పరావర్తన చెందింది. లంబానికి పరావర్తన కిరణానికి మధ్య కోణం పరావర్తన కోణం. పతన కోణం, పరావర్తన కోణం రెండు సమానంగా ఉండే విధంగా పరావర్తనం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ పతన కోణం, పతన కిరణం, ఇది పరావర్తన కిరణం. యువతల భాగం లంబానికి యువతల పతన కోణం, యువతల పరావర్తన కోణం ఈ రెండు కూడా సమానంగా ఉంటాయి. అయితే ఈ కిరణాలు ఇక్కడ అద్దంపై పడి ఇటు పరావర్తనం చెందాయి. కానీ ఇక్కడ వ్యక్తికి ఈ కిరణాలు రెండు కూడా ఎక్కడో అద్దం లోపల ఈ బిందువు నుంచి వస్తున్నట్టుగా కనబడుతున్నాయి. కాబట్టి ఈ బిందువు అనేది ప్రతిబింబం. ఎవరికి? ఈ బిందురూప వస్తువుకి. ఇక్కడ చూపించిన బిందురూప వస్తువు ఆబ్జెక్ట్ అంటుంది, అందుకని ఓ అని రాశారు. ఈ ప్రతిబింబాన్ని ఇమేజ్ అంటారు ఇంగ్లీష్లో, అందుకని ఐ అని రాశారు. ఈ బిందురూప ప్రతిబింబానికి ఇది సారీ ఈ బిందురూప వస్తువుకి ఈ బిందురూప ప్రతిబింబం, ఇది ఈ అద్దం వల్ల ఏర్పడింది. ఇప్పుడు సార్ ఇది అద్దమేనా అంటే ఇది అద్దమే.
అర్థాన్ని మనం ఒకవైపు గీతలు ఉన్నటువంటి ఒక రేఖాఖండంతో చూపిస్తాం. ఈ గీతలు ఏంటంటే అర్థానికి వెనక భాగంలో రంగుపూత ఉంటుంది అని తెలియజేస్తుంది. అంటే ఇటు గీతలు ఉన్నాయంటే అర్థాన్ని మనం ఇటువైపు చూస్తామని అర్థం. అంటే మనం ముఖం చూసుకోవాలంటే ఇటు నుంచి చూసుకోవాలి, ఇటువైపు అర్థం వెనక ఇది రంగుపొర అని అర్థం. ఓకే, అందుకని వస్తువు ఇక్కడ ఉంది, వస్తువు నుంచి కాంతి కిరణాలు ఇటు వచ్చి పడ్డాయి, పరావర్తన ఇటు జరిగింది, కానీ ఈ వ్యక్తికి ఈ వస్తువు లోపల ఉన్నట్టుగా కనపడుతుంది, దీన్నే ప్రతిబింబం అంటాం. ఇప్పుడు వస్తువు యొక్క పరిమాణం చాలా తక్కువగా బిందు రూపంగా చూసాం, కొంచెం పెద్ద వస్తువు అయితే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ బాణం గుర్తు ఉంది కదా, ఇది వస్తువు, దీనికి కొంత పరిమాణం ఉంది, పొడవు ఉంది. దీని ప్రతిబింబం అద్దంలో ఎలా కనపడుతుందో చూడాలంటే ఈ పైభాగం నుంచి రెండు కిరణాలు బయలుదేరినట్టుగా వచ్చి అద్దం మీద పడినట్టుగా చూస్తున్నాం, వాటి పరావర్తన కిరణాలు వెనక్కి మరలిపోతున్నాయి. అదేవిధంగా కింది భాగం నుంచి కూడా రెండు కిరణాలు, ఇదొకటి ఇదొకటి అద్దంపై పడడం, పరావర్తనం చెంది వెళ్ళిపోవడం చూస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ పైనుంచి వెళ్ళి అద్దం మీద పడిన కిరణాలు పరావర్తనం చెందినప్పుడు ఈ బిందువు నుంచి వస్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఇక్కడ గమనించారు కదా చుక్కల గీతలతోటి. అదేవిధంగా కింది నుంచి వస్తువు యొక్క కింది భాగం నుంచి వచ్చిన రెండు కిరణాలు పరావర్తనం చెందాక ఈ బిందువు నుంచి వస్తున్నట్టుగా కనపడుతున్నాయి. ఇలా మొత్తంగా చూస్తే ఈ వస్తువు మొత్తం ఇక్కడ ప్రతిబింబంగా తెలుస్తుంది. అయితే ఇందులో గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే వస్తువు యొక్క పరిమాణం ఎంత ఉందో ప్రతిబింబం యొక్క పరిమాణం కూడా అంతే ఉంది. అదేవిధంగా అద్దం ముందు వస్తువు ఎంత దూరంలో ఉన్నట్టు కనపడుతుందో అద్దం లోపల ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఉన్నట్టు కనపడుతుంది. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సి ఉంటుంది. ఇంతకుముందు పటంలో కూడా అది బిందు రూప వస్తువు అయినా అద్దం నుంచి ఈ వస్తువు ఎంత దూరంలో ఉందో అద్దం లోపల ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఉన్నట్టుగా మనకు ఇక్కడ తెలుస్తుంది. ఈ విషయాన్నే అన్ని సందర్భాల్లో మనం చూసి గ్రహించవచ్చు. అయితే ఈ అద్దంతో, అద్దం అంటే సమతల దర్పణం, సమతల దర్పణంతో ప్రతిబింబాలు ఏర్పడినప్పుడు మనకు పార్శ్వ విలోమం అనేది జరుగుతుంది. పార్శ్వ విలోమం అంటే కుడి ఎడమలు తారుమారైనట్టుగా కనబడడం. మనం మామూలుగా అద్దం ముందు నిలబడినప్పుడు ఈ విషయం మనకు తెలుస్తూనే ఉంటుంది. మనకు చొక్కాకి జేబు ఎడమ వైపున ఉంటే అద్దంలో కుడి వైపున ఉన్నట్టుగా కనిపిస్తుంటుంది. ఇక్కడ చూడండి, జే అనే అక్షరం మామూలుగా ఎలా ఉంటుందో అద్దంలో చూస్తే ఎలా కనపడుతుందో ఇలా కుడి ఎడమలు తారుమారైనట్టుగా కనబడడాన్ని పార్శ్వ విలోమం అంటాం. అద్దంలో వస్తువులను చూసినప్పుడు పార్శ్వ విలోమం జరుగుతుంది. మొత్తంగా చూస్తే సమతల దర్పణంతో ఏర్పడిన ప్రతిబింబానికి ఉన్న లక్షణాలు ఏంటంటే వస్తు దూరం ప్రతిబింబ దూరం సమానం. అంటే అద్దం ముందు వస్తువు ఎంత దూరంలో ఉంటుందో అద్దం లోపల ప్రతిబింబం కూడా అంతే దూరంలో ఉన్నట్టు కనబడుతుంది. అదేవిధంగా వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణం సమానం. అదేవిధంగా ప్రతిబింబం పార్శ్వ విలోమం పొందుతుంది. ఈ మూడు అంశాలను మనం ఇప్పటివరకు తెలుసుకున్నాం. ఇప్పుడు గోళాకార దర్పణాలు, వాటిలో ఏర్పడే ప్రతిబింబాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. గోళాకార దర్పణాలను మీరు నిజ జీవితంలో చూస్తూనే ఉంటారు, కాకపోతే వాటిపై అంతగా దృష్టి ఉంచరు మీరు. సాధారణంగా ఇంట్లో ప్రతిరోజు చూసుకునే అద్దాన్ని, సమతల దర్పణాన్ని మాత్రమే మాత్రం మీకు గుర్తించగలుగుతారు, గోళాకార దర్పణాలను ఎక్కువగా గుర్తించలేరు మీరు. ఇప్పుడు మీకు ఈ గరిటెలు లేదా చెంచాలు ఒకసారి పరిశీలించినట్లయితే చెంచా లోపలి భాగంలో మన ప్రతిబింబం తలక్రిందులుగా కనబడుతుంది, బయట భాగం ఉబ్బెత్తు భాగం వైపు మన ప్రతిబింబం ఎప్పట్లాగే నిటారుగా ఉంటుంది, కాకపోతే కొంచెం చిన్న ప్రతిబింబం ఉంటుంది. ఈ విధంగానే గోళాకార దర్పణాలు కూడా ప్రవర్తిస్తాయి. గోళాకార దర్పణాల్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి, ఒకటి పుటాకార దర్పణాలు, రెండవది కుంభాకార దర్పణాలు. వీటిని ఒకసారి చూద్దాం. గోళాకార దర్పణాలను ఎందుకంటారంటే ఈ దర్పణాలు గోళంలో భాగాలు. అంటే మీరు ఒక రబ్బర్ బంద్ ఉందనుకోండి, రబ్బర్ బంద్ని తీసుకొని ఒక ఉల్లిపాయను తరిగినట్టుగా ఒకవైపు దాన్ని స్లైస్గా కట్ చేస్తే వచ్చే డిప్ప వంటి భాగం ఈ ఆకారాన్ని తెలియపరుస్తుంది. అయితే లోపలి భాగం వైపు, లోపలి వైపు పుటాకార తలం వైపు పరావర్తన తలంగా వాడుతూ బయటి వైపు రంగుపూత ఉంటే దాన్ని పుటాకార దర్పణం అంటాం. లోపలి వైపే రంగుపూత వేసి బయట ఉబ్బెత్తు వైపు పరావర్తన తలంగా, అంటే మనం ముఖం చూసుకోవడానికి వీలుగా ఏర్పాటు చేస్తే దాన్ని కుంభాకార దర్పణం అంటాం. అంటే పుటాకార తలం వైపు అద్దంగా పనిచేసేది పుటాకార దర్పణం, కుంభాకార తలం వైపు అద్దంగా పనిచేసేది కుంభాకార దర్పణం.
పుటాకార దర్పణంలో కుంభాకార తలం వైపు రంగుపూత ఉంటుంది, కుంభాకార దర్పణంలో పుటాకార తలం వైపు రంగుపూత ఉంటుంది. తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ దర్పణాల గురించి ఇంకొన్ని ముఖ్యమైన పదజాలాలు తెలుసుకోవాలి. దర్పణాలలో ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయి అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఈ పదజాలం మనకు చాలా ముఖ్యమైనది. ఒకటి, అందులో ప్రధాన అక్షం, ధ్రువం, వక్రతా కేంద్రం, నాభి, నాభ్యాంతరం, వక్రతా వ్యాసార్థం, వస్తు దూరం, ప్రతిబింబ దూరం. వస్తు దూరం, ప్రతిబింబ దూరం ఇందాక సమతల దర్పణాల విషయంలో మనం తెలుసుకున్నాం. మిగతా విషయాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు బొమ్మలో ఈ చిన్న చిన్న గీతలు ఏందో తెలుసు కదా, దర్పణాన్ని వెనుకున్న రంగుపూత. అంటే ఇప్పుడు ఈ దర్పణం గుంట భాగం వైపు చూసుకోవడానికి వీలుగా ఉంది, ఉబ్బెత్తు భాగం వైపు రంగుపూర ఉంది. కాబట్టి ఇది పుటాకార దర్పణం. గుంట భాగం వైపు రంగుపూతుండి ఉబ్బెత్తు భాగం వైపు చూసుకునేటట్టుంటే ఇది కుంభాకార దర్పణం. కుంభాకార దర్పణం అయినా పుటాకార దర్పణం అయినా ఒక గోళంలో భాగం. ఇప్పుడు ఇది ఇంత పెద్ద గోళంలో ఇది ఒక భాగం అనుకుంటే, ఈ గోళం మొత్తానికి ఒక కేంద్రం ఉంటుంది కదా, అది ఈ కేంద్రం. ఇప్పుడు దాన్ని గోళం యొక్క కేంద్రం అనొచ్చు. అయితే దర్పణం అనేది ఒక వక్రం లాగా ఉంది కాబట్టి ఈ కేంద్రాన్ని దర్పణానికి వక్రతా కేంద్రం అంటాం. ఈ దర్పణం యొక్క మధ్య భాగాన్ని ధ్రువం అంటాం. ఈ ధ్రువం మరియు ఈ వక్రతా కేంద్రం ఈ రెండింటి గుండా పోయే ఈ సరళ రేఖను ప్రధాన అక్షం అంటాం. ఇది పుటాకార దర్పణానికైనా కుంభాకార దర్పణానికైనా దర్పణం యొక్క జ్యామితీయ మధ్య బిందువుని ధ్రువం అంటాం. ఈ దర్పణం ఏ గోళానికి సంబంధించిందో ఆ గోళం యొక్క కేంద్రాన్ని ఈ దర్పణం యొక్క వక్రతా కేంద్రం అంటాం. ఈ ధ్రువం మరియు వక్రతా కేంద్రం ఈ రెండింటిని కలుపుతూ ఉన్నటువంటి సరళ రేఖని ప్రధాన అక్షం అంటాం. అయితే ఇంకొక బిందువు కనబడుతుంది మీకు, ఎఫ్ అని. ఎఫ్ అంటే ఇది నాభి. నాభి అంటే ఈ దర్పణాల విషయంలో ధ్రువానికి ఈ వక్రతా కేంద్రానికి మధ్యలో ఉండే బిందువు అని అర్థం. దీని గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రధానాక్షం, ధ్రువం ఇవన్నీ ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి. ఇది పుటాకార దర్పణం, ఎందుకంటే బయటి వైపు రంగుపూత ఉంది, పుటాకార తలం వైపు ఇది అద్దంలా పనిచేస్తుంది. ఇలా ధ్రువం ఈ దర్పణం యొక్క మధ్య బిందువు. ఇది వక్రతా కేంద్రం, అంటే ఈ దర్పణం ఏ గోళం నుంచి అయితే తీయబడిందో ఆ గోళం యొక్క కేంద్రం. అదేవిధంగా ఈ ధ్రువం మరియు వక్రతా కేంద్రాల మధ్య బిందువు నాభి. ఈ ధ్రువం, వక్రతా కేంద్రం ఈ రెండింటిని కలుపుతూ పోయే రేఖ ప్రధానాక్షం. అయితే ఈ ధ్రువం నుంచి నాభి వరకు గల దూరాన్ని నాభ్యంతరం అంటాం. ఇది స్మాల్ ఎఫ్తో చూపిస్తాం. ధ్రువాన్ని క్యాపిటల్ ఎఫ్ తోటి, సారీ, ధ్రువాన్ని పి అనే అక్షరంతో, నాభిని క్యాపిటల్ ఎఫ్ అనే అక్షరంతో, వక్రతా కేంద్రాన్ని క్యాపిటల్ సి అనే అక్షరంతో సూచిస్తాం. అయితే ధ్రువం నుండి నాభి వరకు గల దూరాన్ని నాభ్యంతరం అంటాం. ఇది స్మాల్ ఎఫ్తో చూపిస్తాం. అదేవిధంగా ధ్రువం నుండి వక్రతా కేంద్రం వరకు, ఇక్కడ వరకే ఈ గీత కొంచెం అవతల వరకు వెళ్ళింది, గమనించగలరు. ఇక్కడ వరకు మాత్రమే ఈ వక్రతా కేంద్రం వరకు, ధ్రువం నుంచి వక్రతా కేంద్రం వరకు గల దూరాన్ని వక్రతా వ్యాసార్థం అంటాం. దీన్ని ఆర్ అనే అక్షరంతో సూచిస్తాం. వస్తు దూరం అంటే ఇక్కడ ఎక్కడైనా వస్తువు ఉంచామనుకోండి, ఈ ధ్రువం నుంచి వస్తువు వరకు గల దూరాన్ని వస్తు దూరం అంటాం. ప్రతిబింబం ఇటు కానీ లోపల కానీ ఏర్పడింది అనుకోండి, ధ్రువం నుంచి ప్రతిబింబం వరకు ఉన్న దూరాన్ని ప్రతిబింబ దూరం అంటాం. ఇవన్నీ తెలుసుకున్నారు కదా. ఇప్పుడు నాభి గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఏదైనా ఒక పుటాకార దర్పణం తీసుకుంటే దానికి ఇది ప్రధాన అక్షం. ఎందుకు? ధ్రువం పి, వక్రతా కేంద్రం సి, ఈ రెండు బిందువులను కలుపుతూ ఉన్నటువంటి రేఖ ఇది ప్రధాన అక్షం. ఈ ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉండే విధంగా కొన్ని కాంతి కిరణాలు వచ్చి ఈ దర్పణంపై పడితే తిరిగి అవి పరావర్తనం చెందాక అన్నీ కూడా ఒక బిందువు దగ్గర కలుస్తున్నాయి. ఈ బిందువునే మనం నాభి అంటాం. పుటాకార దర్పణం యొక్క ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చిన కాంతి కిరణాలు దర్పణంపై పడి పరావర్తనం చెంది వెళ్ళిపోయేటప్పుడు ప్రధానాక్షం మీద ఒక బిందువు దగ్గర కలుస్తాయి. ఆ బిందువుని నాభి అంటాం. ఆ నాభి అనేది దర్పణ ధ్రువానికి, తర్వాత వక్రతా కేంద్రానికి ఈ రెండిటికి మధ్య బిందువుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా కుంభాకార దర్పణం విషయంలో చూస్తే కుంభాకార దర్పణానికి కూడా ధ్రువం పి ఉంది, వక్రతా కేంద్రం సి ఉంది. ఈ సిపి అంటే వక్రతా కేంద్రం, ధ్రువం ఈ రెండింటిని కలిపే రేఖ ప్రధానాక్షం. ఈ ప్రధానాక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణంపై పడే కాంతి కిరణాలు
పరావర్తనం చెంది దూరంగా వికేంద్రీకరించుకునే విధంగా వెళ్ళిపోతున్నాయి. కానీ అవన్నీ కూడా ఒక బిందువు దగ్గర నుంచే వికేంద్రీకరింపబడ్డట్టుగా తెలుస్తోంది. ఈ బిందువుని నాభి అంటాం. ఇప్పుడు కుంభాకార దర్పణం యొక్క ప్రధాన అక్షానికి సమాంతరంగా వచ్చి దర్పణంపై పడిన కాంతి కిరణాలు పరావర్తనం చెంది వెళ్ళిపోయేటప్పుడు అన్నీ ఒక బిందువు నుంచే వికేంద్రీకరింపబడినట్లుగా కనిపిస్తాయి. ఆ బిందువునే ఈ కుంభాకార దర్పణానికి నాభి అంటాం. ఈ నాభి కూడా వక్రతా కేంద్రం మరియు ధ్రువం ఈ రెండింటికి మధ్య బిందువుగా ఉంటుంది. ఇప్పుడు ఈ గోళాకార దర్పణాలతో ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో ఒకసారి చూద్దాం. మీరు ఒక కుంభాకార దర్పణాన్ని, పుటాకార దర్పణాన్ని వి స్టాండ్పై పెట్టి వాటి ఎదురుగా ఒకే పరిమాణం ఉన్నటువంటి రెండు కొవ్వొత్తుల నుంచి చూసినట్టయితే, పుటాకార దర్పణాల్లో ఈ దర్పణంలో అంటే దర్పణానికి చాలా దగ్గరగా వస్తువు నుంచినప్పుడు పుటాకార దర్పణంలో ప్రతిబింబం చాలా పెద్దగా కనపడుతుంది, కుంభాకార దర్పణంలో ప్రతిబింబం పరిమాణం చాలా చిన్నగా కనపడుతుంది. అంటే వస్తువు కంటే పరిమాణం తగ్గినట్టుగా ఉంటుంది, కానీ పుటాకార దర్పణంలో చాలా పెద్దగా కనపడుతుంది. ఇది ఒక సందర్భంలో మాత్రమే, మిగిలిన సందర్భాల్లో ఎలా కనపడతాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. దీనికోసం మీరు ఒక ప్రయోగం నిర్వహించవలసి ఉంటుంది. వి స్టాండ్పై ఒక పుటాకార దర్పణాన్ని ఉంచండి. దానికి మధ్య బిందువు ఇది ధ్రువం. ఈ విధంగా చుక్కలతో చూపించే ఈ రేఖ విధంగా మీరు ఒక రేఖను ఊహించండి. దీని ప్రధాన అక్షం అనుకోవచ్చు. ఇది ఏదో ఒక పెద్ద గోళం యొక్క భాగం అయి ఉంటుంది. ఆ గోళం యొక్క కేంద్రం ఎక్కడో ఈ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని వక్రతా కేంద్రం సి అంటాం. ఇక్కడ పి, ఇక్కడ సి, ఈ రెండింటి మధ్య బిందువు ఇక్కడెక్కడో దీని ఈ దర్పణం యొక్క నాభి ఉంటుంది. అంటే ఎంత దూరంలో నాభి ఉంది అనేది ఇక్కడ మనం నేల మీద గుర్తించి ఒక బిందువుని పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఎంత దూరంలో సి వక్రతా కేంద్రం ఉంది అనేది ఇక్కడ నేల మీద గుర్తించి పెట్టుకోవచ్చు. ఇలా దూరం తెలియాలంటే ఈ మనం దర్పణం తీసుకున్న దర్పణం యొక్క నాభ్యంతరం ముందే తెలుసుకొని ఉండాలి. నాభ్యంతరం తెలిసిన దర్పణాన్నే పుటాకార దర్పణాన్ని తీసుకోవాలి. నాభ్యంతరం ఎంత అనేది దాని మీద రాసి ఉంటుంది. అంత దూరంలో మనం ఒక బిందువుని గుర్తించి అది నాభి అని పెట్టుకోవాలి. ఈ దూరానికి రెట్టింపు దూరంలో మనం సి అనే బిందువుని ఇక్కడ నేల మీద గుర్తించుకోవాలి. ఎందుకంటే ధ్రువం మరియు వక్రతా కేంద్రం మధ్య బిందువు నాభి కదా. అంటే ధ్రువం నుంచి నాభి వరకు ఎంత దూరం ఉంటుందో నాభి నుంచి వక్రతా కేంద్రానికి కూడా అంతే దూరం ఉంటుంది. మొత్తంగా చూస్తే ధ్రువం నుంచి నాభి వరకు ఎంత దూరం ఉంటుందో ధ్రువం నుంచి వక్రతా కేంద్రం వరకు కొలిస్తే దీనికి రెట్టింపు దూరం ఉంటుంది. కాబట్టి యువతల దూరం, నాభ్యంతరం, ఇక్కడ ఒక బిందువుని పెడతాం, మళ్ళీ అంతే నాభ్యంతరంతో మళ్ళీ ఇక్కడ ఒక బిందువుని పెడతాం. దర్పణం నుంచి చూస్తే అది నాభ్యంతరానికి డబల్ దూరం ఉంటుంది. రైట్. ఈ వక్రతా కేంద్రం అవతల వస్తువు నుంచినట్లయితే ప్రతిబింబం ఇలా తెరపై పట్టొచ్చు మనం. తెర కోసం మీరు ఒక తెల్ల కాగితాన్ని వాడాల్సి ఉంటుంది. ఇది నాభికి వక్రతా కేంద్రానికి మధ్యలో ప్రతిబింబం ఏర్పడుతుంది. అయితే ప్రతిబింబం తలక్రిందులుగా ఏర్పడుతుంది, వస్తువు కంటే చిన్నగా ఏర్పడుతుంది. తెర మీద పట్టగలుగుతాం దీన్ని, కాబట్టి దీన్ని నిజ ప్రతిబింబం అంటాం. ఒకసారి ఇక్కడ చూడండి, వెలుగుతున్న కొవ్వొత్తిని వక్రతా కేంద్రం ఆవల ఉంచితే, అంటే సి అవతల ఉంచితే నాభి వక్రతా కేంద్రం మధ్య ప్రాంతంలో తెరపై ప్రతిబింబాన్ని మీరు పట్టగలరు. తెరపై పట్టగలిగిన ప్రతిబింబాన్ని నిజ ప్రతిబింబం అంటాం. ఈ సందర్భంలో ప్రతిబింబం తలక్రిందులుగా ఉంటుంది, వస్తు పరిమాణం కంటే చిన్నదిగా ఏర్పడుతుంది. మరి ఒకవేళ ఎక్కడైతే వక్రతా కేంద్రం ఉందో ఆ వక్రతా కేంద్రం దగ్గరే మీరు ఈ వక్రతా కేంద్రం దగ్గరే వస్తువు నుంచినట్టయితే, ఇంతకుముందు సందర్భంలో వక్రతా కేంద్రం ఆవల మనం వస్తువును ఏర్పాటు చేస్తే నాభి మరియు వక్రతా కేంద్రం మధ్యలో ప్రతిబింబం ఏర్పడ్డట్టుగా మనం తెరపై పట్టినట్టుగా గమనించాం. ఇది వస్తువు కంటే చిన్న ప్రతిబింబం ఏర్పడుతుంది, తలక్రిందుల ప్రతిబింబం, నిజ ప్రతిబింబం. నిజ ప్రతిబింబం ఎందుకన్నాము, తెరపై పట్టగలం. ఇప్పుడు వస్తువుని కొంచెం ముందుకు జరిపి వక్రతా కేంద్రం దగ్గర వస్తువు ఉంచితే ప్రతిబింబం కూడా వక్రతా కేంద్రం దగ్గరే ఏర్పడుతుంది, తలక్రిందులుగా ఏర్పడుతుంది. వస్తువు ఎంత పరిమాణంలో ఉందో ప్రతిబింబం కూడా అంతే పరిమాణంలో ఏర్పడుతుంది. ఇది కూడా నిజ ప్రతిబింబం, దీన్ని మనం తెరపై పట్టగలం. ఇంకా వస్తువును ముందుకు జరిపి నాభి వక్రతా కేంద్రం మధ్యలో ఉంచితే అప్పుడు ప్రతిబింబం ఇంకా వెనుకకు వెళ్ళి ఈ వక్రతా కేంద్రం ఆవల పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. వస్తు పరిమాణం కంటే ఇంకా ఎక్కువ పరిమాణం ఉన్నటువంటి ప్రతిబింబం ఏర్పడుతుంది, తలక్రిందులుగా ఏర్పడుతుంది. ఇది కూడా నిజ ప్రతిబింబం, దీన్ని మనం తెర మీద పట్టగలం. వస్తువును ఇంకా ముందుకు జరిపి నాభి దగ్గర ఉంచితే
అసలు మనకు ప్రతిబింబం తెరపై ఏర్పడదు, దర్పణంలో కనపడదు. ఇంకా వస్తువును ముందుకు జరిపి నాభికి ధ్రువానికి మధ్యలో ఇక్కడ ఉంచినట్లయితే అప్పుడు తెరపై ప్రతిబింబాన్ని పట్టలేము కానీ మనము దర్పణం లోపల ప్రతిబింబం కనపడుతుంది. అయితే ఈ ప్రతిబింబం నిటారుగా కనపడుతుంది. వస్తువు ఎలా అయితే ప్రధానాక్షానికి పైవైపు నుంచామో ప్రతిబింబం కూడా అలా ప్రధానాక్షానికి పైవైపునే నిటారుగా కనపడుతుంది. వస్తువు కంటే పెద్ద సైజులో కనపడుతుంది, కానీ దీన్ని తెరపై పట్టలేము, దర్పణంలో మాత్రమే చూడగలం, కాబట్టి దీన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం. ఇప్పుడు ఇందాక చూపించినట్టుగా ఈ పటంలో చూశారు కదా, ఈ పుటాకార దర్పణానికి చాలా దగ్గరగా వస్తువు ఉన్నప్పుడు చాలా పెద్ద ప్రతిబింబం కనపడుతుంది, ఇది మిథ్యా ప్రతిబింబం, అద్దంలో మాత్రమే కనపడుతుంది, బయట తెర మీద పట్టలేము. అయితే ఈ కుంభాకార దర్పణం విషయంలో వస్తువుని ఎంత దూరంలో ఉంచినా సి ఆవల ఇలా మనం చెప్పడానికి ఉండదు, సి ఆవల ఎఫ్ దగ్గర అని పుటాకార దర్పణానికి చెప్పినట్టుగా. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఈ ఈ దర్పణం ముందు భాగం అంటే ఇది, కానీ ఈ వక్రతా కేంద్రం నాభి దర్పణం ధ్రువం ఇవన్నీ ఇటువైపు ఉన్నాయి. మనం వస్తువుని ఇటు ఉంచలేము, ఇటు రంగుపురం ఉంది కదా, ఇటు ఉంచలేము, ఇటువైపు మాత్రమే ఉంచగలుగుతాం. వస్తువుని ఎక్కడ ఉంచాము అంటే దర్పణం ముందు ఉంచాము అంటాం. ఇలా ఈ కుంభాకార దర్పణం ముందు వస్తువుని ఎక్కడ ఉంచినా కూడా ఈ బొమ్మలో చూపించినట్టు మనం ఇందాక ఈ విధంగా ఈ బొమ్మలో చూపించినట్టు దర్పణం ముందు ఎక్కడ వస్తువుని ఉంచినా కూడా కుంభాకార దర్పణంలో చిన్న ప్రతిబింబం, నిటారు ప్రతిబింబం, మిథ్యా ప్రతిబింబం అంటే దర్పణంలో మాత్రమే చూడగలిగే ప్రతిబింబం, దీన్ని తెరపై పట్టలేము, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక ఈ ప్రయోగాన్ని చూస్తే మీరు ఈ విషయాన్ని గమనించారు. కొవ్వొత్తి వక్రతా కేంద్రం ఆవలుంచితే ప్రతిబింబం ఎఫ్సీల మధ్యన ఏర్పడుతుంది. వస్తువుని సి వద్దనే ఉంచితే ప్రతిబింబం కూడా సి వద్దనే ఏర్పడుతుంది. వస్తువుని ఎఫ్సీ మధ్యలో ఉంచితే ప్రతిబింబం సి అవతల ఏర్పడుతుంది, అంటే వక్రతా కేంద్రం అవతల ఏర్పడుతుంది. వస్తువుని నాభి వద్ద ఉంచితే అసలు ప్రతిబింబం ఎక్కడా ఏర్పడదు, తెరపై ఏర్పడదు, దర్పణంలో కూడా కనిపించదు. వస్తువుని నాభి మరియు ధ్రువం మధ్యలో ఉంచితే మనకు తెరపై ప్రతిబింబం ఏర్పడదు, కానీ దర్పణంలో మిథ్యా ప్రతిబింబం కనబడుతుంది. మరి కుంభాకార దర్పణంతో చెప్పుకున్నట్టుగా కుంభాకార దర్పణం ఎదురుగా ప్రధానాక్షంపై వస్తువుని ఈ కొవ్వొత్తిని ఎక్కడ ఉంచినా వస్తువు కంటే పరిమాణం చిన్నదైనటువంటిది, నిటారైనటువంటిది, మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. అయితే ఈ దర్పణంతో ఏర్పడే ప్రతిబింబాల విషయంలో వస్తువుని ఎంత దూరంలో ఉంచాము, వస్తు దూరం యు అనే అక్షరం, ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడింది ఇక్కడ వి అనే అక్షరం, అదేవిధంగా ఆ దర్పణం యొక్క అసలు నాభ్యంతరం ఎంత ఎఫ్ అనే అక్షరం, ఈ మూడు అంశాల మధ్య ఒక సంబంధాన్ని నెలకొల్పుతూ రాసిన ఈ సమీకరణాన్ని దర్పణ సూత్రం అంటాం. దర్పణ సూత్రం అనేది దర్పణం యొక్క నాభ్యంతరం, దర్పణం ముందున్న వస్తువు యొక్క వస్తు దూరం, దర్పణం ద్వారా ఏర్పడే ప్రతిబింబం యొక్క ప్రతిబింబ దూరం, ఈ మూడింటి మధ్య సంబంధాన్ని నెలకొల్పుతుంది. 1/F = 1/V + 1/U. అదేవిధంగా ఆవర్ధనం అంటే ఎంత పరిమాణం గల ఎంత ఎత్తున్న వస్తువును వాడితే దానికి ఎంత ఎత్తున్న ప్రతిబింబం ఏర్పడింది, వస్తు పరిమాణానికి ప్రతిబింబ పరిమాణానికి నిష్పత్తిని తెలియజేయడాన్నే ఆవర్ధనం అంటాం. ఈ ఆవర్ధనం లెక్కించడానికి ఉపయోగపడే సూత్రం -V/U. దర్పణాల విషయంలో ఇది -V/U. ఆవర్ధనం అంటే ప్రతిబింబ ఎత్తుకు వస్తువు ఎత్తుకు గల నిష్పత్తిని ఆవర్ధనం అంటాం. ఆవర్ధనాన్ని ఎమ్ అనే అక్షరంతో సూచిస్తాం. ఇది ఆవర్ధనం యొక్క నిర్వచనం. ఆవర్ధనాన్ని కనుగొనే సూత్రం దర్పణాల విషయంలో -V/U. ఈ సూత్రాల ద్వారా మీరు ప్రయోగం చేయకుండానే దర్పణం ముందు ఎంత దూరంలో వస్తువు ఉంచాం, ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది, లేదా ఒకవేళ ప్రతిబింబం ఎత్తు ఎంత వస్తుంది, వస్తువు ఎత్తు ఎంత ఉంది, ప్రతిబింబం ఎంత ఎత్తులో ఏర్పడుతుంది, ఈ విధంగా ఇటువంటి గణనలన్నీ కూడా మీరు ప్రయోగం లేకుండానే ఈ సూత్రాల ద్వారా కనుక్కొని చెప్పవచ్చు. ఇలా ఈ సూత్రాలను వినియోగించి లెక్కలు చేసేటప్పుడు సంజ్ఞా సాంప్రదాయాన్ని పాటించాల్సి ఉంటుంది. ఆ సంజ్ఞా సాంప్రదాయానికి సంబంధించి మూడు నియమాలను చూద్దాం. అన్ని దూరాలను ధ్రువం నుండే కొలవాలి. వస్తు దూరం కానీ, ప్రతిబింబ దూరం కానీ, నాభ్యంతరం కానీ, వక్రత వ్యాసార్థం కానీ, ఏదైనా కూడా దర్పణం యొక్క ధ్రువం నుండే కొలవాలి. పతనకాంతి దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగా పరిగణించాలి. పతనకాంతికి వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలని ఋణాత్మకంగా పరిగణించాలి. అదేవిధంగా వస్తువు యొక్క ఎత్తు లేదా ప్రతిబింబం యొక్క ఎత్తు ప్రధానాక్షానికి పైవైపున ఉంటే, పైవైపును కొలిస్తే దాన్ని ధనాత్మకంగా తీసుకుంటాం.
ప్రధానాక్షరం కింది వైపు అయితే ఋణాత్మకంగా తీసుకుందాం. ఒకసారి ఇక్కడ పటాన్ని పరిశీలించండి. ఇక్కడ వస్తువు నుంచామనుకోండి, ఎఫ్ సి మధ్యలో వస్తువు నుంచితే మనం ఇందాక తెలుసుకున్నట్టుగా ప్రతిబింబం సి అవతల ఏర్పడుతుంది, వక్రతా కేంద్రం అవతల ఏర్పడుతుంది. అప్పుడు దర్పణం యొక్క నాభ్యంతరం అంటే ధ్రువం నుంచి నాభి వరకు దూరం. అయితే వస్తువు ఇక్కడ ఉంది, వస్తువు నుంచి కాంతి ఇలా వెళ్ళి దర్పణంపై పడుతుంది, అంటే పతన కాంతి దిశ ఇలా ఎడం వైపుకు ఉంది. కానీ మనం ధ్రువం నుంచి నాభి వరకు ఇలా కుడివైపు దిశలో మనం కొలుస్తున్నాం కాబట్టి, పతనకాంతి దిశకు వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి ఇది ఋణాత్మకంగా తీసుకోవాలి. అదే వస్తువు ఇక్కడ ఉంది, అదేవిధంగా వస్తు దూరం అన్నా కూడా ఇలా ధ్రువం నుంచి వస్తువు వైపు కుడివైపు వస్తున్నాం, పతనకాంతి ఇలా ఎడం వైపు వెళుతుంది, అప్పుడు వస్తు దూరాన్ని కూడా మనం ఋణాత్మకంగా తీసుకుంటాం. ఒకవేళ వస్తువుని ఇక్కడ ఉంచితే ప్రతిబింబం లోపల ఏర్పడుతుంది కదా, ప్రతిబింబం దూరం కొలవాలంటే ధ్రువం నుంచి ప్రతిబింబం వైపు వెళుతున్నాం అనుకోండి, పతనకాంతి దిశలోనే ప్రయాణిస్తున్నాం, అప్పుడు ప్రతిబింబ దూరం పాజిటివ్ ధనాత్మకం అవుతుంది. ప్రతిబింబం కూడా ఒకవేళ ఇటే ఏర్పడిందంటే ఇక్కడ నుంచి ప్రతిబింబం వైపు కొలిచిన దూరం, ప్రతిబింబ దూరం కూడా ఋణాత్మకంగానే ఉంటుంది. ఇలా వస్తువు ఎక్కడ ఉంది, పతనకాంతి ఏ దిశలో వస్తుంది, మనం ధ్రువం నుంచి కొలిచేటప్పుడు ఏ దిశలో వెళుతున్నాం పరిగణలోకి తీసుకొని పతనకాంతి దిశలో కొలిచిన దూరాలన్నీ ధనాత్మకంగా, పతనకాంతికి వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలన్నీ ఋణాత్మకంగా పరిగణిస్తాం. అదేవిధంగా ప్రధానాక్షం నుండి పైవైపు కొలిచిన ఎత్తులు ధనాత్మకంగా, కింది వైపు కొలిచిన ఎత్తులు ఋణాత్మకంగా పరిగణిస్తాం. ఇది మన సంజ్ఞా సాంప్రదాయం తెలియజేసే విషయాలు. సంజ్ఞా సాంప్రదాయం ఆధారంగా ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. 15 సెంటీమీటర్ల నాభ్యంతరం గల పుటాకార దర్పణం ముందు 25 సెంటీమీటర్ల దూరంలో 4 సెంటీమీటర్ల ఎత్తు గల వస్తువును ఉంచాం. దర్పణానికి ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడుతుంది, ప్రతిబింబ లక్షణాలు మరియు ఎత్తు కనుగొనండి. ఇప్పుడు ఈ పటాన్ని పరిశీలించండి. నాభ్యంతరం 15 సెంటీమీటర్లు అన్నాం, అంటే ధ్రువం నుంచి నాభి వరకు 15 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా నాభి నుంచి కూడా వక్రతా కేంద్రానికి కూడా 15 సెంటీమీటర్ల దూరం ఉంటుందని మనం సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకు, ఈ ధ్రువానికి వక్రతా కేంద్రానికి మధ్య బిందువు నాభి, యువతలు ఎంత దూరం ఉంటుందో 15 సెంటీమీటర్లు కదా, యువతలు కూడా అంతే దూరం ఉంటుంది. అంటే ధ్రువం నుంచి వక్రతా కేంద్రం వరకు దూరం 30 సెంటీమీటర్లు, అంటే వక్రత వ్యాసార్థం 30 సెంటీమీటర్లు, నాభ్యంతరం 15 సెంటీమీటర్లు. అయితే వస్తువుని 25 సెంటీమీటర్ల దూరంలో ఉంచారు అని ఇచ్చారు లెక్కలో, అంటే ఆ వస్తువు 15 కంటే ఎక్కువ 30 కంటే తక్కువ ఈ ప్రాంతంలో ఉంది. ఇప్పుడు వస్తువు ఎఫ్సి మధ్యలో ఉంది, మనకు ఇందాక తెలుసుకున్న విధంగా ప్రతిబింబం ఎక్కడ రావాలి, సి అవల రావాలి, అంటే 30 కంటే అవతల రావాలి. మనకి ఇప్పుడు అంతో ఇంతో ఆన్సర్ తెలిసిపోయినట్టే, ప్రతిబింబం 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్నట్టుగా వస్తుంది. లెక్క చేసి చూద్దాం అదే విధంగా వస్తుందో లేదో ఒకసారి చూద్దాం. అదేవిధంగా వస్తువు యొక్క ఎత్తు 4 సెంటీమీటర్లు ఇచ్చారు, ప్రధానాక్షరం పైవైపు ఉంది, ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం తలక్రిందులుగా వస్తుంది, అదేవిధంగా పెద్దగా వస్తుంది కాబట్టి 4 సెంటీమీటర్ల కంటే ఎక్కువ పొడవు 5 సెంటీమీటర్లు 6 సెంటీమీటర్లు రావచ్చు, అదేవిధంగా తలక్రిందులుగా ఉంది కాబట్టి మైనస్ వస్తుంది ఆన్సర్. ఇవన్నీ ఒకసారి చూద్దాం. ఇక్కడ నాభ్యంతరాన్ని మనం పతనకాంతి దిశ ఇది, నాభ్యంతరం ఎదురు దిశలో కొలుస్తున్నాం కాబట్టి మైనస్ తీసుకున్నాం. వస్తు దూరం పతనకాంతి దిశకు వ్యతిరేకంగా వస్తు దూరాన్ని కొలిచాం, అందుకని అది కూడా ఋణాత్మకంగా తీసుకున్నాం. వస్తువు ఎత్తు, వస్తువు పైవైపు ఉంది కాబట్టి దాన్ని ధనాత్మకంగా తీసుకున్నాం. ఈ విలువల్ని దర్పణ సూత్రంలో మనం ప్రతిక్షేపించి ఎఫ్ విలువ, యు విలువ ప్రతిక్షేపించి వి విలువను కనుక్కున్నట్టయితే -37.5 సెంటీమీటర్లు వచ్చింది. ఇందాక నేను అనుకున్నాం కదా 30 కంటే ఎక్కువ ఆన్సర్ వస్తుందని, అంటే మనం చేసింది కరెక్ట్. అదేవిధంగా దీనికి ఋణాత్మక గుర్తు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ వస్తువు ఈ ప్రాంతంలో, ప్రతిబింబం ఈ ప్రాంతంలో ఏర్పడింది కాబట్టి దర్పణ ధ్రువం నుంచి ప్రతిబింబం వైపు కొలవడం పతనకాంతికి వ్యతిరేక దిశలోనే కొలుస్తున్నాం కదా, అందుకని మైనస్ వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చిన ప్రతిబింబ దూరం విలువ, లెక్కలో ఇచ్చిన వస్తు దూరం విలువ, అదేవిధంగా వస్తువు యొక్క ఎత్తు, ఈ మూడు విలువల్ని మనం ఆవర్ధనం యొక్క సమీకరణంలో ప్రతిక్షేపించి లెక్క చేస్తే వస్తువు ఎత్తు 4 సెంటీమీటర్లు ఇచ్చారు, ప్రతిబింబం దూరం 37.5 వచ్చింది, వస్తు దూరం 25. సంజ్ఞా సాంప్రదాయం ప్రకారం వీటికి మైనస్ గుర్తులు వేశాం. ఈ సమీకరణంలో ఉన్నటువంటి రుణ గుర్తు ఇది. వీటన్నింటినీ మనం సాధిస్తే చివరకు ప్రతిబింబం యొక్క ఎత్తు -6 సెంటీమీటర్లు. ఇందాకనే అనుకున్నాం కదా తలక్రిందులుగా ప్రతిబింబం వస్తుంది కాబట్టి క్రింది వైపు కాబట్టి మైనస్ విలువ, అదేవిధంగా వస్తువు కంటే
ప్రతిబింబం పరిమాణం పెద్దగా ఉంటుంది అనుకున్నాం. అందుకని ఇక్కడ వస్తువు ఎత్తు 4 సెంటీమీటర్లు ఉంటే ప్రతిబింబం ఎత్తు 6 సెంటీమీటర్లు వచ్చింది. ఈ విధంగా మనం ప్రయోగం చేయకుండానే ఈ దర్పణ సూత్రం మరియు ఆవర్తన సూత్రాల ద్వారా ఎంత దూరంలో వస్తువు ఉంటే ప్రతిబింబం ఎంత దూరంలో ఏర్పడుతుంది, ఎంత ఎత్తుగల వస్తువుకి ఎంత ఎత్తుగల ప్రతిబింబం ఏర్పడుతుంది, ఈ విషయాలన్నీ మనం గణన ద్వారా తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు పరావర్తనం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ దర్పణాలు పరావర్తనం చెందించడానికి ఉపయోగించే దర్పణాల యొక్క ఉపయోగాలను గురించి చూద్దాం. పుటాకార దర్పణాన్ని మనం నిత్య జీవితంలో ఎక్కడెక్కడ వాడతాం? వాహనాల్లో హెడ్లైట్లో ఉండే బల్బుకి వెనక రిఫ్లెక్టర్గా వాడతాం. దీనివల్లనే కాంతి ఎక్కువ దూరం ఫోకస్ అవుతుంది. అదేవిధంగా షేవింగ్ అద్దాలు, షేవింగ్ చేసుకోవడానికి వాడే అద్దాలు, ఇప్పుడైతే మనం సమతల దర్పణాలు వాడుతున్నాం కానీ చాలా సందర్భాల్లో మనం జాగ్రత్తగా చేసుకోవడానికి పుటాకార దర్పణాలను వాడితే మనకు మన ముఖం యొక్క భాగాలు పెద్దగా అవపడతాయి. దాంతో షేవింగ్ చేసుకోవడం చాలా సులభం అవుతుంది. అదేవిధంగా దంత వైద్యులు నోటి లోపల భాగాలు, పంటి వెనక భాగాలు గమనించడానికి పుటాకార దర్పణాలను వాడతారు. సోలార్ కుక్కర్ తయారీలో కూడా పుటాకార దర్పణాలను ఉపయోగిస్తాం. అదేవిధంగా కుంభాకార దర్పణాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే వాహనాల్లో డ్రైవర్ పక్కన రియర్ వ్యూ మిర్రర్ ఉంటుంది. అంటే వెనక వచ్చే వాహనాలని గమనించడం కోసం రియర్ వ్యూ మిర్రర్ ఉంటుంది. ఈ రియర్ వ్యూ మిర్రర్గా వాడేది కుంభాకార దర్పణం. ఇందులో వెనక వచ్చే వాహనాలు చాలా చిన్నగా కనబడతాయి. వస్తువు ఎంత దూరంలో ఉన్నా కూడా దర్పణంలో మనకు ప్రతిబింబం కనబడుతుంది. అదేవిధంగా ఘాట్ రోడ్లలో రోడ్డు యొక్క మూలమలుపుల దగ్గర ప్రమాదాలను నివారించడానికి కుంభాకార దర్పణాలను ఉపయోగిస్తారు. దానివల్ల అవతల రోడ్లో ఉంచి వచ్చే వాహనాలు యువతల రోడ్డు వారికి, యువతల రోడ్డును మూలమలుపు యువతలు ఉన్న వాళ్ళకి అవతల నుంచి వచ్చే వాహనాలు ఇలా సులభంగా కనబడి ప్రమాదాలు జరగకుండా నివారిస్తాయి. అదేవిధంగా సమతల దర్పణాన్ని ఎక్కడ ఉపయోగిస్తామంటే ఇది మనకు తెలుసు. ఎక్కువగా మన ఇంట్లో అలంకరణ కోసం ఉపయోగిస్తూ ఉంటాం. అదేవిధంగా కొన్ని రకాల షాప్స్లో, దుకాణాల్లో, అంటే స్వీట్ షాప్స్లో, బట్టల దుకాణాల్లో ఎక్కువ ప్రతిబింబాలు ఏర్పరచడానికి మల్టిపుల్ ఇమేజెస్ కోసం ఈ అద్దాలను గోడలకు మూలల్లోనూ చాలా చోట్ల అతికిస్తూ ఉంటారు. అదేవిధంగా పెరిస్కోప్ తయారీకి, కెలిడోస్కోప్ తయారీకి ఈ సమతల దర్పణాలను ఉపయోగిస్తాం. ఇప్పటి వరకు పరావర్తనం గురించి, దర్పణాల ఉపయోగాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కాంతి వక్రీభవనం గురించి తెలుసుకుందాం. కాంతి వక్రీభవనం అంటే మనం మొదట్లోనే ఒకసారి మాట్లాడుకున్నాం. కాంతి ఏ వస్తువుల గుండా అయితే ప్రయాణించి యువతల నుంచి అవతల వైపు వెళ్ళిపోగలదో అటువంటి వస్తువులను, అటువంటి పదార్థాలను పారదర్శక పదార్థాలు అంటాం. పారదర్శక పదార్థాల గుండా కాంతి ప్రయాణించేటప్పుడు కాంతి వక్రీభవనం చెందుతుంది. వక్రీభవనం అంటే ఏంటో వివరంగా తెలుసుకుందాం. అప్పటి వరకు ఈ బొమ్మలో పరిశీలిస్తున్నారు కదా, ఈ నీటిలో ఉంచినటువంటి నిమ్మకాయ పరిమాణం పెద్దగా ఉన్నట్టుగా కనబడుతుంది. అదేవిధంగా భూతద్దంతో పుస్తకంలో ఉన్న అక్షరాలు చూస్తున్నారు, అవి కూడా అక్షరాలు కూడా పెద్దగా కనబడుతున్నాయి. ఇలా కనబడడానికి కారణం కాంతి వక్రీభవనం చెందడం. ఈ వక్రీభవనం గురించి వివరంగా చూద్దాం. వక్రీభవనం అనేది ఎప్పుడు జరుగుతుందంటే కాంతి ఒక యానకంలోంచి ఇంకో యానకంలోకి ప్రయాణించినప్పుడు. అంటే కాంతి సూర్యుడి దగ్గర నుంచి మన దగ్గరికి చేరడానికి శూన్యంలో ప్రయాణిస్తుంది మొదటగా, తర్వాత భూమి దగ్గరగా వచ్చాక గాలిలో ప్రయాణిస్తుంది. శూన్యం అనేది ఒక యానకం, గాలి అనేది ఒక యానకం. అదేవిధంగా నీటిలో కూడా ప్రయాణించగలదు కాంతి, గాజులో ప్రయాణించగలదు. ఇప్పుడు గాలిలో ఉంచి నీటిలోకి ప్రయాణించింది అనుకోండి, గాలి ఒక యానకం, నీరు ఒక యానకం. అదేవిధంగా గాలిలో ఉంచి గాజులోకి ప్రయాణించింది అనుకోండి, గాలి ఒక యానకం, గాజు ఒక యానకం. ఇలా ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు కాంతి వక్రీభవనం చెందడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉన్న పటాలను పరిశీలించండి. ఇక్కడ విరళ సాంద్రతర అని రాశారు. అంటే ఇది విరళయానకం, ఇది సాంద్రతర యానకం. ఇక్కడ కాంతి విరళయానకంలోంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణిస్తుంది. విరళయానకం అంటే ఏంటి, సాంద్రతర యానకం అంటే ఏంటి? కాంతి ఏ యానకంలో అయితే ఎక్కువ వేగంతో ప్రయాణిస్తుందో ఆ యానకాన్ని విరళయానకం అంటాం. కాంతి వేగం ఏ యానకంలో అయితే తక్కువగా ఉంటుందో దాన్ని సాంద్రతర యానకం అంటాం. రెండు యానకాలని పోల్చి చూసినప్పుడు ఈ విధమైన పేర్లు పెట్టాలి మనం. కాంతి ఒక యానకంలోంచి ఇంకో యానకంలో ప్రయాణిస్తుంది కదా, ఈ రెండు యానకాల్లో ఏ యానకంలో కాంతి యొక్క వేగం ఎక్కువగా ఉంటుందో అది విరళ యానకం, ఏ యానకంలో కాంతి వేగం తక్కువగా ఉంటుందో అది సాంద్రతర యానకం. అయితే ఈ మధ్యలో సూచించిన గీత ఇది నిజానికి ఒక తలం. అంటే ఈ యానకాన్ని
ఈ యానకాన్ని వేరు చేసే తలం అనొచ్చు, లేదా కలిపే తలం అనొచ్చు. ఈ ఒక యానకం రెండవ యానకం ఇక్కడ కలుసుకుంటున్నాయని అర్థం. ఈ తలాన్ని మనం రెండు యానకాలను వేరు చేసే తలం అనవచ్చు, రెండు యానకాలను కలిపే తలం అనవచ్చు. ఇలా కాంతి ఒక యానకం నుంచి ఈ తలం దగ్గర వేరే యానకంలోకి చొరబడుతుంది అంటాం. అయితే ఏ బిందువు దగ్గర అయితే రెండో యానకంలోకి చొరబడుతుందో ఆ బిందువు దగ్గర ఈ తలానికి లంబాన్ని గీస్తే, ఈ లంబంతో ఇలా మొదటి యానకంలోంచి వచ్చిన కిరణం ఇది పతన కిరణం, ఈ లంబంతో పతన కిరణం చేసే కోణం పతన కోణం. అదేవిధంగా ఈ లంబంతో ఇది వక్రీభవన కిరణం, ఈ వక్రీభవన కిరణం లంబంతో చేసే కోణం వక్రీభవన కోణం. ఇక్కడ దీన్ని కూడా వక్రీభవన కోణాన్ని కూడా యాంగిల్ ఆర్తోనే సూచిస్తున్నాం. దర్పణాల విషయంలో పరావర్తన కోణాన్ని కూడా యాంగిల్ ఆర్తోనే సూచించాం, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అయితే పతన కోణాన్ని రెండు సందర్భాల్లో దర్పణాల విషయాల్లో, ఇక్కడ ఈ వక్రీభవన విషయంలో మనం పరావర్తనం వక్రీభవనం ఏ విషయంలో అయినా పతన కోణాన్ని యాంగిల్ ఐతో సూచిస్తాం. ఇక్కడ యాంగిల్ ఆర్ అనేది పరావర్తన విషయంలో పరావర్తన కోణం, వక్రీభవన విషయంలో వక్రీభవన కోణం. అయితే లంబం నుంచి లంబం నుంచి పతన కిరణం వరకు ఉన్న కోణం పతన కోణం, లంబం నుంచి వక్రీభవన కోణానికి మధ్య గల కోణం వక్రీభవన కోణం. అయితే విరళ యానకంలోంచి సాంద్రతర యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు పతన కోణం ఎక్కువగా ఉంటుంది, వక్రీభవన కోణం తక్కువగా ఉంటుంది. అదే సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి కాంతి ప్రయాణించేటప్పుడు పతన కోణం తక్కువగా ఉంటుంది, వక్రీభవన కోణం ఎక్కువగా ఉంటుంది. అయితే పతన కిరణం అనేది లంబానికి దగ్గరగా లేదా లంబం గుండా ప్రయాణిస్తే అప్పుడు లంబానికి పతన కిరణానికి మధ్య కోణం సున్నా డిగ్రీలు. అటువంటప్పుడు వక్రీభవన కోణం కూడా 0 డిగ్రీలే ఉంటుంది. అయితే అది విరళయానకంలోంచి సాంద్రతర యానకంలోకి ప్రయాణించినా, లేదు సాంద్రతర యానకంలోంచి విరళయానకంలోకి ప్రయాణించినా, కాంతి లంబం వెంట ప్రయాణిస్తే అప్పుడు పతన కోణం 0 డిగ్రీలే, వక్రీభవన కోణం 0 డిగ్రీలు. అసలు ఈ వక్రీభవనం అంటే ఏంటి అంటే, కాంతి ఒక యానకంలోంచి రెండో యానకంలోకి వెళ్ళేటప్పుడు కాంతి వేగంలో మార్పు వస్తుంది, అలా మార్పు రావడాన్నే వక్రీభవనం అంటాం. అయితే ఈ మార్పు వచ్చినప్పుడు కాంతి యొక్క ప్రయాణ దిశ మారినట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక్కడ చూడండి, విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి వస్తే కాంతి కిరణం లంబానికి దగ్గరగా వంగినట్టు, అదేవిధంగా సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి వచ్చినప్పుడు కాంతి కిరణం లంబానికి దూరంగా వంగి ప్రయాణించినట్లు తెలుస్తుంది. ఈ రెండు సందర్భాల్లో లంబంతో పాటుగా వస్తే ఎటువైపుగా వంగినట్టు ఇక్కడ గుర్తించలేం మనం, ఇక్కడ దాని దిశ మారట్లేదు. కానీ ఎంతో కొంత పతన కోణంతో వస్తే విరళ యానకం నుంచి సాంద్రతర యానకంలోకి వెళ్ళేటప్పుడు లంబానికి దగ్గరగాను, సాంద్రతర యానకం నుంచి విరళ యానకంలోకి వెళ్ళేటప్పుడు లంబానికి దూరంగాను వంగి ప్రయాణించడం మనం గమనించవచ్చు. దీన్ని మనం కాంతి వక్రీభవనం అంటాం. అయితే ఇక్కడ వంగి ప్రయాణించడాన్ని వక్రీభవనం అనడం కంటే, కాంతి ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి ప్రయాణించేటప్పుడు కాంతి యొక్క వేగం మారడాన్ని వక్రీభవనం అనడం సబబైన విషయం. ఓకే, ఎందుకంటే ఇక్కడ కూడా వక్రీభవనం జరుగుతుంది. ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి వస్తే ఇక్కడ కాంతి వేగం మారుతుంది, ఈ యానకాలను వేరు చేసే తలం దగ్గర మారుతుంది. కానీ వంగి ప్రయాణించడం అనేది జరగడం లేదు, ఎందుకంటే అది లంబం వెంట ప్రయాణిస్తుంది కాబట్టి ఇక్కడ దిశలో ఎటువంటి మార్పు లేదు. అంత మాత్రం చేత ఇక్కడ వక్రీభవనం చెందలేదు అని అనకూడదు మనం. ఇక్కడ కూడా ఒక యానకం నుంచి ఇంకో యానకంలోకి ప్రయాణించిందంటే కాంతి వేగం మారుతుంది, వక్రీభవనం చెందినట్టే లెక్క. ఇప్పుడు ఈ వక్రీభవనం చెందే విషయాన్ని మనం జనరల్గా డైలీ లైఫ్లో కటకాల ద్వారా గమనిస్తాం. కటకాలు రెండు రకాలు, ఒకటి కేంద్రీకరణ కటకాలు, రెండు వికేంద్రీకరణ కటకాలు. కేంద్రీకరణ కటకాలంటే కుంభాకార కటకాలు, వికేంద్రీకరణ కటకాలంటే పుటాకార కటకాలు. వాటి డయాగ్రామ్స్ ఒకసారి చూద్దాం, బొమ్మలు. ఇప్పుడు ఇలా రెండు వైపులా ఉబ్బెత్తుగా ఉన్నటువంటి కటకం కుంభాకార కటకం, రెండు వైపులా ఇలా గుంటగా ఉన్నటువంటి కటకం పుటాకార కటకం. అయితే ఈ దర్పణాలకి మనం కొంత పదజాలం నేర్చుకున్నట్టే కటకాల విషయంలో కూడా కొన్ని పదజాలను తెలుసుకోవాలి. ఈ కటకం యొక్క మధ్య బిందువుని పి అనే అక్షరంతో సూచించాం కదా, ఇది కటకం యొక్క దృక్కేంద్రం. దర్పణానికైతే దీన్ని ధ్రువం అన్నాం, ఇక్కడ
కటకానికి దీన్ని దృక్కేంద్రం అంటాం. అదేవిధంగా కటకానికి రెండు వైపులా రెండు నాభులు ఉంటాయి. దర్పణానికి అయితే ఒకవైపు మాత్రమే ఒక నాభి ఉండేది. కటకాలకు అది కుంభాకార కటకం కానీ పుటాకార కటకం కానీ రెండు వైపులా రెండు నాభులు ఉంటాయి. అదేవిధంగా ఇక్కడ సి అనే అక్షరంతో రెండు వైపులా రెండు బిందువులు సూచించాం. అంటే ఇవి దర్పణాల విషయంలో వక్రతా కేంద్రాలు అని చెప్పాం కదా, అయితే కటకాల విషయంలో ఈ వక్రతా కేంద్రాలు కావు, కావచ్చు కాకపోవచ్చు. కానీ మనకి ఇక్కడ సి అనే బిందువులు ఏంటంటే ఇక్కడ దృక్కేంద్రం నుంచి నాభి వరకు ఎంత దూరం ఉందో నాభ్యంతరం, ఇంతే దూరం నాభి నుంచి నాభ్యంతరం దూరంలో ఉన్నటువంటి బిందువు సి అనే బిందువు. ఇక్కడ దీన్ని వక్రతా కేంద్రంగా భావించకూడదు. ఒకవేళ వక్రతా కేంద్రం ఈ సి అనే బిందువుతో ఏకీభవిస్తే కొన్ని సందర్భాల్లో ఏకీభవించవచ్చు. అంత మాత్రం చేత ప్రతిసారి ఈ సి అనే బిందువులను వక్రతా కేంద్రాలుగా మనం గుర్తించకూడదు. ఈ బిందువు ధ్రువం నుంచి నాభ్యంతరానికి రెట్టింపు దూరంలో ఉన్న బిందువు, ఇటువైపైనా సరే అటువైపైనా సరే, అది కుంభాకార కటకమైనా సరే పుటాకార కటకమైనా సరే, ఒక్క దృక్కేంద్రం ఉంటుంది, రెండు వైపులా రెండు నాభులు ఉంటాయి. అదేవిధంగా రెండు వైపులా నాభ్యంతరానికి రెట్టింపు దూరంలో మరొక రెండు బిందువులను మనం గుర్తిస్తాం. ఈ బిందువులను ఎందుకు గుర్తించామో ముందు ముందు తెలుసుకుందాం. కటకం యొక్క మధ్య బిందువుని దృక్కేంద్రం పి అంటాం. కటకానికి ఇరువైపులా రెండు నాభులు ఉంటాయి. అదేవిధంగా కటకానికి రెండు వైపులా నాభ్యంతరానికి రెట్టింపుల దూరంలో సి అనే బిందువులు గుర్తిస్తున్నాం. ఈ బిందువులు వక్రతా కేంద్రాలు కావచ్చు కాకపోవచ్చు. అదేవిధంగా పిఎఫ్ గుండా ప్రయాణించే ఈ రేఖను ప్రధానాక్షం అంటాం. ఇది రెండు కటకాలకు దీని ప్రధానాక్షంగా భావిస్తాం. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ కటకాలతోటి ప్రతిబింబాలు ఎలా ఏర్పడతాయో చూద్దాం. దీనికోసం కుంభాకార కటకంతో ఒక ప్రయోగం చేయాలి. కుంభాకార కటకాన్ని వీస్టాండ్ పై ఉంచి ఆ వీస్టాండ్ ఉన్న ప్రదేశాన్ని మనం దృక్కేంద్రంగా ఇక్కడ ఒక బిందువు గుర్తించాలి. ఈ కటకం యొక్క నాభ్యంతరం ఎంతో ముందే తెలుసుకుని ఉంటే ఈ కటకానికి రెండు వైపులా నాభ్యంతరం అంత దూరంలో, అంటే ప్రధానాక్షం దాదాపుగా ఈ ఎత్తులో ఉంటుంది, అందుకనే ఇదే ఎత్తులో మనం వస్తువును ఉంచాం. ప్రధానాక్షానికి కింది వైపు తెర ఉంచాం. ప్రధానాక్షానికి పైవైపుగా దీని మంట ఉంది కాబట్టి కింది వైపు ప్రతిబింబం వస్తుంది. అయితే ఈ ప్రధానాక్షంపై ఎంత దూరంలో నాభి ఉందో అంత దూరంలో భూమి మీద నాభి గుర్తిస్తాం, రెండు వైపులు నాభిలు గుర్తిస్తాం. అదేవిధంగా ఈ నాభ్యంతరానికి రెట్టింపు దూరంలో ఇక్కడ సి అనే బిందువును గుర్తిస్తాం. ఇప్పుడు వస్తువుని సి అవతల ఉంచితే కటకానికి రెండో వైపు ఎఫ్సీల మధ్యలో ప్రతిబింబం ఏర్పడుతుంది. అదే దర్పణంలో, పుటాకార దర్పణంలో విషయంలో అయితే ఎఫ్సి మధ్యలో ఇక్కడే ఏర్పడేది ప్రతిబింబం. ఎందుకంటే కాంతి ఇటు నుంచి వచ్చి ఇటు పరావర్తనం చెందుతుంది. కానీ ఇక్కడ వక్రీభవనం కదా, ఇక్కడ ఉన్నది పారదర్శక పదార్థం కదా, కాంతి ఇలా ప్రయాణించి దీంట్లోంచి దూసుకొని వెళ్ళి ఇటు వెళుతుంది. అయినా సి అవతల వస్తువు ఉంటే సిఎఫ్ మధ్యలో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది తలక్రిందులో ప్రతిబింబం, తెర మీద పటకలం కాబట్టి దీన్ని నిజ ప్రతిబింబం అంటాం. అయితే వస్తువు పరిమాణం కంటే చిన్న పరిమాణం ఉంటుంది ఇక్కడ ప్రతిబింబం యొక్క పరిమాణం. వస్తువుని సి వద్దకు ముందుకు జరిపితే ప్రతిబింబం కూడా వెనక్కు సి వద్దకు వెళ్ళిపోతుంది. అప్పుడు ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం సమానంగా ఉంటాయి. కాకపోతే తలక్రిందులు ప్రతిబింబం ఏర్పడుతుంది, తెరపై పట్టవచ్చు, ఇది నిజ ప్రతిబింబమే. వస్తువుని ఇంకా ముందుకు జరిపి ఎఫ్సీల మధ్యలో ఉంచితే ప్రతిబింబం సి ఆవల ఏర్పడుతుంది. ఈసారి పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది, వస్తు పరిమాణం కంటే పెద్దగా ఉండేది, తలక్రిందులుగానే ఏర్పడుతుంది, తెర మీద పట్టవచ్చు, ఇది కూడా నిజ ప్రతిబింబం. ఈ వస్తువుని ఇంకా ముందుకు జరిపి ఎఫ్ దగ్గర ఉంచితే, అంటే నాభి దగ్గర ఉంచితే, అప్పుడు తెరపై ప్రతిబింబాన్ని మనం పట్టలేము, ప్రతిబింబం ఏర్పడదు. ఇంకా వస్తువుని ముందుకు జరిపి ఎఫ్ పీల మధ్య వస్తువు ఉంచినట్లయితే అప్పుడు ఈ తెరపై ప్రతిబింబం ఏర్పడదు. కానీ యువతల నుంచి చూస్తే వస్తువు కంటే వెనక చాలా పెద్దగా ఉన్నటువంటి ప్రతిబింబం కనపడుతుంది. వస్తువు ఈ ప్రాంతంలో ఉంచామనుకోండి, కొంచెం వెనక భాగంలో వస్తువు పరిమాణం కంటే పెద్ద పరిమాణం గల ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ ప్రతిబింబం తలక్రిందులుగా ఉండదు, నిటారుగా ఉంటుంది. అదేవిధంగా దీన్ని తెర మీద పట్టలేము కాబట్టి దీన్ని మిథ్యా ప్రతిబింబం అంటాం. ఆ విషయాలన్నీ మనం ఒకసారి ఇక్కడ చూద్దాం. కటకానికి ఒకవైపున సి బిందువుకు అవతల వస్తువు నుంచితే రెండవ వైపున ఎఫ్సి బిందువుల మధ్యలో తెరపై
ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇది తలక్రిందులుగా ఉంటుంది, వస్తువు కన్నా చిన్నది నిజ ప్రతిబింబం. వస్తువుని సి వద్ద ఉంచితే ప్రతిబింబం కూడా కటకానికి మరోవైపున సి వద్దనే ఏర్పడుతుంది, తలక్రిందులుగా ఉంటుంది, నిజ ప్రతిబింబం. అంటే తెర మీద పట్టవచ్చు, ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం సమానంగా ఉంటుంది. ఇప్పుడు కటకానికి ఒకవైపు ఎఫ్సీల మధ్యలో వస్తువును ఉంచితే రెండవ వైపు సి అవతల ప్రతిబింబం ఏర్పడుతుంది, ఇది తలక్రిందులుగా ఏర్పడుతుంది, వస్తువు కన్నా పెద్దది, నిజ ప్రతిబింబం. అంటే తెర మీద పట్టవచ్చు. కటకానికి ఒకవైపు నాభి వద్ద కొవ్వొత్తి నుంచితే వస్తువు నుంచితే ప్రతిబింబం అసలు తెర మీద పట్టలేం. ఇక్కడ ఎక్కడ ప్రతిబింబం ఏర్పడిందో తెలియదు కాబట్టి అనంత దూరంలో ఏర్పడిందండం. ఈ ప్రతిబింబ లక్షణాలు మనం చెప్పలేం. పిఎఫ్ల మధ్యలో వస్తువు నుంచితే అప్పుడు తెరపై పట్టలేం కానీ కటకం రెండవ వైపు నుంచి చూస్తే కటకంలో ప్రతిబింబాన్ని మనం గమనించవచ్చు. ఇది నిటారైన ప్రతిబింబం, తలక్రిందులు కాదు, వస్తువు కంటే పెద్దదైన ప్రతిబింబం, కటకంలో మాత్రమే కనపడుతుంది కాబట్టి ఇది మిథ్యా ప్రతిబింబం. అదేవిధంగా పుటాకార కటకంతో ఈ ప్రయోగాన్ని చేస్తే పుటాకార కటకం విషయంలో సి అవతల వస్తువును ఉంచామా, సి వద్ద ఉంచామా, ఎఫ్సీల మధ్యలో ఉంచామా, ఎఫ్ దగ్గర ఉంచామా, పిఎఫ్ల మధ్యలో ఉంచామా, ఎలా ఉంచినా సరే పుటాకార కటకంతో ఏర్పడే ప్రతిబింబం ఎల్లప్పుడూ కూడా పిఎఫ్ల మధ్య, కటకానికి రెండో వైపు పిఎఫ్ల మధ్య, రెండో వైపు కాదు, వస్తువు ఏ వైపు నుంచామో అదే వైపు పిఎఫ్ల మధ్య ప్రతిబింబం ఏర్పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది తెర మీద పట్టలేం, కటకంలో మాత్రమే చూస్తే తెలుస్తుంది. ఇది ఎల్లప్పుడూ వస్తువు పరిమాణం కంటే చిన్నదైన ప్రతిబింబం, నిటారు ప్రతిబింబం, ఇది మిథ్యా ప్రతిబింబం. ఇప్పుడు దర్పణాలకు వలె కటకాలకు కూడా కటక సూత్రం ఉంది, ఆవర్ధనానికి ఒక సూత్రం ఉంది. ఇది ఎందుకంటే మనం ప్రయోగం చేయకుండానే వస్తు దూరం యు, నాభ్యంతరం ఎఫ్ను బట్టి ప్రతిబింబ దూరం కనుక్కోవచ్చు. లేదా ఎంత దూరంలో వస్తువు పెట్టాము, ఎంత దూరంలో ప్రతిబింబం ఏర్పడింది అనే రెండు దూరాలను బట్టి ఆ కటకం యొక్క నాభ్యంతరాన్ని కనుక్కోవచ్చు. అదేవిధంగా ఎంత ఎత్తులో వస్తువు ఉంచితే ఎంత ఎత్తు ప్రతిబింబం ఏర్పడుతుంది అనే దాన్ని కూడా ఈ వస్తు దూరం ప్రతిబింబ దూరాలను ఆధారంగా చేసుకుని లెక్క కట్టి చెప్పవచ్చు. అయితే ఇక్కడ దర్పణ సూత్రం చెప్పినప్పుడు 1/F = 1/V + 1/U ఉంది, కటక సూత్రానికి ఇక్కడ మైనస్ ఉంటుంది. అదేవిధంగా ఆవర్ధనం సూత్రం విషయంలో నిర్వచనం ఏం మారదు, ప్రతిబింబం యొక్క ఎత్తు, వస్తువు యొక్క ఎత్తు నిష్పత్తినే ఆవర్ధనం అంటాం. కానీ సూత్రం విషయంలో దర్పణాలకు -V/U రాశాం, కటకాలకైతే ఇది V/U రాస్తున్నాం. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించాలి. కటక సూత్రంలో దర్పణాలకు ప్లస్ వస్తుంది, కటక సూత్రంలో మైనస్ వస్తుంది, దర్పణ సూత్రంలో ప్లస్ వస్తుంది. ఆవర్ధనం విషయంలో దర్పణాలకైతే -V/U, కటకాలకైతే V/U. ఈ సూత్రాలను ఉపయోగించి లెక్కలు చేస్తుద్దాం. అయితే ఈ సూత్రాలను ఉపయోగించేటప్పుడు కూడా సంజ్ఞా సాంప్రదాయాలు పాటించాల్సిందే. దర్పణం విషయంలో ఏ సంజ్ఞా సాంప్రదాయాలు పెట్టుకున్నామో ఇప్పుడు కటకాలకు కూడా అవే సంజ్ఞా సాంప్రదాయాలు వర్తిస్తాయి. ఒకటవది ఏంటంటే సూత్రం అన్ని దూరాలని పి నుంచి కొలవాలి. ఇక్కడ పి అంటే దృక్కేంద్రం, దర్పణం విషయంలో అయితే ధ్రువం, కటకాల విషయంలో దృక్కేంద్రం అంటాం, దృక్కేంద్రం నుంచి కొలవాలి. పతనకాంతి దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగా, పతనకాంతి దిశకు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలను ఋణాత్మకంగా పరిగణించాలి. అదేవిధంగా ప్రధానాక్షానికి పైవైపు కొలిచిన దూరాలను ధనాత్మకం, కింది వైపు కొలిచిన దూరాలు ఋణాత్మకంగా పరిగణించాలి. ఇప్పుడు ఒక ఉదాహరణ చేసి చూద్దాం. ఒక కుంభాకార కటకం యొక్క దృక్కేంద్రం నుండి 20 సెంటీమీటర్ల దూరంలో ఉంచిన తెరపై 2 సెంటీమీటర్ల ఎత్తులో ప్రతిబింబం ఏర్పడింది. అయితే ఆ కటకం యొక్క నాభ్యంతరం 10 సెంటీమీటర్లు అయితే వస్తువు ఎంత దూరంలో ఉంచినట్టు, వస్తువు యొక్క స్థానాన్ని ఎత్తుని కనుక్కోండి అన్నారు. ఇప్పుడు దీనికి ముందు ఒక చిన్న డయాగ్రామ్ తీసుకుంటే ఇది కటకం, కటకానికి ఒకవైపు 20 సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం ఏర్పడింది అంటున్నారు. అయితే ఈ వస్తువు యొక్క, ఈ కటకం యొక్క నాభ్యంతరం 10 సెంటీమీటర్లు ఇచ్చారు. 10 సెంటీమీటర్ల దూరంలో నాభి ఉంది, 20 సెంటీమీటర్ల దూరంలో ప్రతిబింబం ఏర్పడింది అంటే సి వద్ద ఏర్పడినట్టు. అంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే రెండో వైపు వస్తువు కూడా సి వద్దనే ఉంటుంది. అంటే ఆన్సరు వస్తువు యొక్క స్థానం అంటే సి వద్ద, అంటే కటకానికి రెండో వైపు 20 సెంటీమీటర్ల దూరంలో ఉంటుంది అని సింపుల్గా మనం లెక్క చేయకుండానే చెప్పొచ్చు. కానీ లెక్క చేసి ఆన్సర్ కరెక్ట్ అయినా లేదా చూద్దాం. అదేవిధంగా ఇక్కడ సి వద్ద ఉన్నప్పుడు వస్తు పరిమాణం ప్రతిబింబ పరిమాణం సమానంగా ఉంటాయి. అయితే
ఇక్కడ ప్రతిబింబ పరిమాణం 2 సెంటీమీటర్లు వచ్చింది కాబట్టి వస్తు పరిమాణం కూడా 2 సెంటీమీటర్లు రావాలి. అయితే ప్రతిబింబం మనం ప్రధానాక్షానికి పైవైపు తీసుకుంటే వస్తువు మాత్రం ప్రధానాక్షం కింది వైపు ఉన్నట్టుగా వస్తుంది. సరే ఇప్పుడు నాభ్యంతరం, ప్రతిబింబ దూరం, తర్వాత ప్రతిబింబ ఎత్తు, ఈ అంశాలన్నింటినీ, ఈ విలువల్ని మనం సూత్రంలో ప్రవేశపెడదాం. ప్రవేశపెట్టేటప్పుడు సంజ్ఞా సాంప్రదాయానికి అనుగుణంగా ఇవి నాభ్యంతరం విలువ ప్లస్ తీసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ వస్తువు ఉందనుకోండి, పతన కాంతి ఈ దిశలో వస్తుంది. మరి నాభ్యంతరం అంటే ఈ కాంతి కిరణం ఇటు వెళ్ళి యువతల వైపు కేంద్రీకరించబడతాయి కాబట్టి దీన్ని నాభిగా పరిగణిస్తాం. ఇప్పుడు దీన్ని నాభిగా పరిగణించాం. ఇప్పుడు ధ్రువం నుంచి, దృక్కేంద్రం నుంచి నాభి వైపు ఇటు దూరాన్ని కొలుస్తున్నాం. పతనకాంతి ఇదే దిశలో వస్తుంది, మనం నాభ్యంతరం ఇదే దిశలో కొలుస్తున్నాం కాబట్టి నాభ్యంతరం ధనాత్మకం. అదేవిధంగా ఇక్కడ ప్రతిబింబ దూరం కూడా ఈ దిశలోనే కొలుస్తున్నాం, పతనకాంతి ఈ దిశలోనే వస్తుంది కాబట్టి ఇక్కడ ప్రతిబింబ దూరం కూడా ధనాత్మకం. ప్రతిబింబం పైవైపు ఉన్నట్టుగా మనం భావిస్తున్నాం కాబట్టి ప్రధానాక్షానికి పైవైపు ఉంటే అది ధనాత్మకం. ఈ విలువల్ని మనం సూత్రంలో ప్రవేశపెడదాం, ప్రతిక్షేపిద్దాం. కటక సూత్రం 1/F = 1/V - 1/U. ఇందులో ఎఫ్ విలువ ప్లస్ 10, వి విలువ ప్లస్ 20 పెట్టి వస్తువు ఎంత దూరంలో ఉందో కనుక్కుంటే లెక్క చేస్తే -20 సెంటీమీటర్లు అని వచ్చింది. అంటే ప్రతిబింబ దూరం 20 సెంటీమీటర్లే, వస్తు దూరం 20 సెంటీమీటర్లే. మరి మైనస్ ఎందుకు వచ్చింది అంటే వస్తువు యువతల వైపు ఉంది, పతనకాంతి ఈ దిశలో వెళుతుంది. వస్తు దూరం అంటే మనం ఈ దిశలో కొలవాలి, అంటే పతనకాంతికి వ్యతిరేక దిశలో కొలుస్తున్నాం కాబట్టి మైనస్ వచ్చింది. కానీ ఆన్సర్ మాత్రం 20 వచ్చింది. వస్తు దూరం, ప్రతిబింబ దూరం సమానం. ఓకే. అదేవిధంగా ఆవర్తనం విషయం చూస్తే కూడా ఇక్కడ ప్రతిబింబం ఎత్తు 2 సెంటీమీటర్లు, ప్రతిబింబ దూరం 20, వస్తు దూరం -20. వీటిని ప్రతిక్షేపించి మనం సమీకరణాన్ని సాధిస్తే వస్తువు ఎత్తు కూడా 2 సెంటీమీటర్లే వచ్చింది, కాకపోతే మైనస్ అంటే అది ప్రధానాక్షానికి కింది వైపు ఉన్నట్టు. ఈ విధంగా మనం ముందుగా ఊహించిన ఆన్సర్స్ వచ్చాయి మనకి. ఇలా సంజ్ఞా సాంప్రదాయాలను పాటిస్తూ కటక సూత్రం, దర్పణ సూత్రం, ఆవర్ధనం ఇటువంటి సూత్రాల ద్వారా మనం సమస్యలను సాధించి ప్రయోగం చేయలేని పరిస్థితుల్లో కూడా వస్తువు యొక్క, ప్రతిబింబం యొక్క లక్షణాలను మనం చెప్పవచ్చు. అదేవిధంగా మరి యొక్క భావనను ఇక్కడ తెలుసుకుందాం. కటక సామర్థ్యం, కటక సామర్థ్యం అంటే నాభ్యంతరం యొక్క విలోమ విలువ. నాభ్యంతరాన్ని మీటర్లో చెప్పినప్పుడు నాభ్యంతరం యొక్క విలోమాన్ని అంటే 1/F మనం కటక సామర్థ్యం అంటాం. ఒకవేళ నాభ్యంతరాన్ని సెంటీమీటర్లో చెప్తే 100/నాభ్యంతరం విలువని కటక సామర్థ్యం అంటాం. కటక సామర్థ్యాన్ని పి అనే అక్షరంతో కొలుస్తాం. దీన్ని డయాప్టర్లు అనే యూనిట్స్లో కొలుస్తారు. సాధారణంగా కంటి డాక్టర్లు మనకు కళ్ళజోళ్ళ వివరాలు రాసేటప్పుడు ఈ డయాప్టర్లో రాస్తారు. చూసుంటారు ఎప్పుడైనా 1.25, 1.5 ఇలా మనం వాడాల్సిన కటకం యొక్క సామర్థ్యాన్ని వాళ్ళు ప్రిస్క్రిప్షన్లో రాస్తూ ఉంటారు. కటక సామర్థ్యం అంటే కటక నాభ్యంతరాన్ని మీటర్లలో చెప్పినప్పుడు 1/F విలువను కటక సామర్థ్యం అంటాం. అదే సెంటీమీటర్లో చెప్తే 100/F విలువను కటక సామర్థ్యం అంటాం. ఈ కటక సామర్థ్యాన్ని డయాప్టర్లు అనే యూనిట్స్లో కొలుస్తాం, ప్రమాణాలలో కొలుస్తాం. ఇక నిత్య జీవితంలో కటకాల ఉపయోగాలు మనందరికీ తెలిసిందే. కళ్ళజోళ్ళ తయారీకి కటకాలు వాడతారు. అదేవిధంగా భూతద్దంగా కుంభాకార కటకాన్ని వాడతాం. కెమెరాలు, మైక్రోస్కోప్లు, టెలిస్కోప్లు ఇటువంటి తయారు చేయడానికి మనం ఎక్కువగా కుంభాకార కటకాలను వాడతాం. కొన్ని చోట్ల పుటాకార కటకాలను వినియోగిస్తూ ఉంటాం. అదేవిధంగా మరి యొక్క భావన మనం తెలుసుకోవాల్సింది కాంతి విక్షేపణం. కాంతి విక్షేపణం అంటే కాంతి విడిపోవడం. ఇది మీరు గమనించే ఉంటారు. వర్షం పడిన సమయంలో మీరు ఇంద్రధనుసును గమనిస్తారు. ఈ ఇంద్రధనుసులో 7 రంగులు గమనించవచ్చు. సాధారణంగా మనకు 3-4 రంగులు ఉన్నట్టుగా కనబడుతుంది. జాగ్రత్తగా పరిశీలిస్తే అందులో 7 రంగులు తెలుస్తాయి. అవి వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఈ 7 రంగులు ఇంద్రధనుసులో ఉన్నట్టు తెలుస్తుంది. సూర్యకాంతి అంటే సూర్యు నుంచి వచ్చే కాంతి, తెలుపు రంగు కాంతి, ఇలా 7 రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటాం. అయితే ఇది ఈ పట్టకం అనే
గాజు తో తయారు చేయబడిన ఒక త్రికోణ ఆకారపు వస్తువు ఇది. ఈ పటకం ద్వారా పంపించినప్పుడు కూడా ఈ తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోతుంది. దీన్ని మనం గమనించవచ్చు ప్రయోగశాలలో. అదేవిధంగా కొన్ని కొన్ని ప్లాస్టిక్ స్కేల్స్ గాజు స్కేళ్లను పరిశీలిస్తే అంచుల భాగంలో ఈ త్రికోణ ఆకృతి ఉండడం వల్ల ఈ స్కేళ్ల గుండా మనం ఏదైనా కాంతిని పరిశీలిస్తే అది కూడా రంగుల రంగులుగా విడిపోయినట్టు కనబడుతుంది. ఇలా తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటాం. మరి ఇక్కడ వర్షం పడినప్పుడు ఎందుకు జరుగుతుందంటే వర్ష బిందువులన్నీ కూడా పటకంలాగా ప్రవర్తించి సూర్యకాంతిని 7 రంగులుగా విడబడతాయి. ఇలా సూర్యుని తెల్లని కాంతి 7 రంగుల కాంతిగా విడిపోవడాన్ని కాంతి విక్షేపణం అంటాం. ఈ విక్షేపణం గురించి ముందు ముందు తరగతుల్లో వివరంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.